రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం భారతీయ సంస్కృతి గురువుల గురించి ఇలా వివరిస్తుంది శిక్ష సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు సత్యసాయిగా అవతరించి గురుస్థానంలో నిలిచి పలు విధాలుగా మనల్ని చేయిపట్టి నడిపించడం మన భాగ్యం సత్యసాయినాథుడు గురువుగా భక్తులను సంస్కరించి భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని చూపిస్తున్నారు ఈ పరమ పవిత్రమైన గురు రోజున విశ్వగురువైన మన స్వామి స్వయంగా బోధించి సూచించి మార్గదర్శకత్వం వహించిన కొందరి అనుభవాలని తెలుసుకుందాం సర్వజీవులలో అంతర్యామిగా ఉన్న స్వామి తమ దివ్య శక్తితో ప్రేరక గురువుగా భక్తులను సంస్కరిస్తారని స్వామి పూర్వ విద్యార్థి అయిన శ్రీ బి మల్లికేశ్వరన్ గారి అనుభవం ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం నా ఫాదర్ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు అందరికీ అర్థమవుతుంది ఏమంటే స్వామి సంకల్పం లేకుండా స్వామిని తలచుకోటానికి కూడా వీల్లేదు అంటే ఈరోజు మేము స్వామి బట్టి మాట్లాడుతున్నామంటే ఆయన దయ ఆయన పరిపూర్ణ కృప లేదంటే ఆయన థింక్ చేయడానికి కూడా వీళ్ళేదు దానికి ఈ ఇన్సిడెంట్ చెప్తాను ఆయనకి ఒక మూడు మంచి హ్యాబిట్ ఉన్నాయి ద ఫస్ట్ హ్యాబిట్ నిత్య అగ్నిహోత్రి ఆయన నిత్య అగ్నిహోత్రి సెకండ్ ఏమంటే ఎక్కడెక్కడ అశ్వమేధ యజ్ఞం జరుగుతుందో అక్కడని ఆయన వెళ్తాడు ఈ కలియుగంలో ఏం అశ్వమేధ యజ్ఞం అని మీకు అర్థమవుతుంది ఇది రెండవది మూడవది ఆయన యుధిష్ఠ ఫుడ్ స్టెప్ ఫాలో చేస్తాడు ఎప్పుడు అట్లీస్ట్ వన్ ఆస్పెక్ట్లో ఈ మూడో ఏం లేదు అగ్నిహోత్రి అంటే కాన్స్టెంట్ సిగరెట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిగరెట్స్ డైలీ తాగినవాడు ఆయన డైలీ డైలీ విల్స్ ఫిల్టర్ టిప్ కింగ్ సైజ్ అప్పుడు ఇప్పుడు అది ఉందా లేదా నాకు తెలీదు చాలా ఆయన ట్రై ట్రై చేశాడు వదలాలని కానీ అందరూ చెప్తారు కదా ఈ కేట్స్ ఎవరో చెప్పారు ఇట్ ఇస్ వెరీ ఈజీ టు స్టాప్ స్మోకింగ్ ఐ హిఫ్ట్ ఇట్ మెనీ టైమ్స్ అన్నాడు ఆయన అట్లే మా ఫాదర్ మెనీ టైమ్స్ ట్రై చేశాడు మేము వచ్చి జాయిన్ చేసాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సడన్గా ఏమే అదే కరెక్ట్ టైం అన్ని టైం ప్రహారం స్వామి చేస్తారు కదా సో స్వామికి నేను ఒక ఉత్తరం రాశాను దాంట్లో ఏం రాశానంటే స్వామి నాన్న చాలా ఎక్కువ సిగరెట్ ఆగుతున్నారు చాలా తూరి ట్రై చేశారు స్వామి అనుగ్రహించాలి ఇది ట్యూస్డే ఒక ట్యూస్డే నేను చెప్పాను కదా బ్యాక్ ఎంట్రన్స్ ఉంటుంది బృందావనంలో సో లక్లీ ఆ రోజు వేరే ఎవరు లేదు నేను ఒకడేందే కాలేజ్ ఏరియో పోవట్లేదు సో స్వామి త్రీ ఫార్టీ ఫైవ్కి వచ్చారు త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్కి వచ్చారు యా అని చెప్పి లోపల వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు ఫోర్ థర్టీకే అప్పుడు నేను ఈ లెటర్ పట్టుకుంటూ ఉన్నాను దాంట్లో ఇదే రాశాను స్వామి ఫాదర్ చాలా ఎక్కువ సిగరెట్ తాగుతారు ఇంగ్లీష్లో తెలుగు అక్షరం రాదు నాకు రాయటం పెట్టాను ఒక ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి వచ్చి ఆ లెటర్ తీసుకున్నారు ఇట్లా చదివారు త్రీ లైన్సే చదివి నాకు ఒక పెద్ద స్టార్ ఇచ్చారు నాకే కొంచెం భయం అయిపోయింది ఏమి రాయట్లే రాయకూడదా అని కానీ ఏం చెప్పలేదు చదివారు వెళ్ళిపోయారు ట్యూస్డే వెన్నస్డే మార్నింగు సిక్స్ థర్టీ నా ఫాదర్ బృందావనంలో ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసు నుంచి ఎవరా వస్తున్నారంటే అమ్మ ఇది చేసి ఇస్తాను అది చేసి ఇస్తాను నీకేం కావాలి అన్నీ అడుగుతుంది నానం చెప్తారు ఒక ఎందుకంటే అకామిడేషన్ చూసుకోవాలి అది ఇది అన్నీ చూసుకోవాలి వస్తాము అని చెప్పాలి ఏం ఇన్ఫర్మేషన్ లేదు నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్ సిక్స్ థర్టీ ఆ ట్రైన్ వైఫీల్డ్ సేమ్ ట్రైన్ చెన్నై మెయిల్ అది దిగి వచ్చాను నేను ఏం నానా అంటే లేదరా నిన్న ఫోర్త్ ఫార్టీ ఫైవ్ నుంచి నాకు స్వామిని చూడాలని ఒక ఇది అప్పుడు నేను చెప్పాను కదా ఓన్లీ వన్ ట్రైన్ బుకింగ్ అన్నీ లేదండి దొరకదు ట్రైన్ టికెట్ ఎట్లా దొరికింది అని అడిగితే వచ్చాము ఒక టీటీఆర్తో అడిగాను కూర్చోండి అన్నారు వచ్చేసానరా చెప్పారు ఇదే సిక్స్ థర్టీ అప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ వస్తే వాళ్ళు ఆ ఎంట్రన్స్ దగ్గర నేర్చుకోవచ్చు ఫిజికల్గా స్వామికి ఈయన నాన్న అని తెలుసు ఎందుకంటే చాలా తూరి పలికించ పలికరించారు ఆయన చేశారు సో నాకు వన్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు టూ ఏదో ఈరోజు జరిగిపోతుంది అని అనుకున్నాను నేను రాసింది ఇది ఒకటి ఫాదర్ ఎక్కువ చేస్తాడు స్వామితో నేనేం చెప్పలేదు నాన్న వచ్చారు అది ఆయన నేర్చుకున్నారు నార్మల్లీ స్టూడెంట్స్ ఆల్సో పేరెంట్స్ నేర్చుకుంటారు నేను అది మానేశాను ఎందుకంటే స్వామికి ఫిజికల్గా తెలుసు మనం ఎందుకు అది ఈరోజు సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అది తెలుసు ఎందుకంటే స్వామి లేదంటే అప్పుడు ఆ విశ్వాసం ఉంది స్వామి సంకల్పం లేకుండా ఎవరు స్వామిని చూడటానికి వీల్లేదు అదే స్వామి చాలా దూరం చెప్పారు అది నేను అనుకోలేదంటే నన్ను ఎవరు చూడటానికి వీల్లేదు అని సరే ఇదే అని అనుకున్నాను స్వామి ఒక నైన్ ఓ క్లాక్ వచ్చారు తమిళనే మా ఫాదర్తో మాట్లాడారు దగ్గర వచ్చి ఎప్ప వచ్చి అడిగి ఒక టూ స్టెప్స్ వెళ్ళిపోయారు వేరే మాట్లాడలేదు తర్వాత టూ స్టెప్స్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ లో మర్మరింగ్ వాయిస్లో అది సాంగ్ ఫేజ్ మనం చూస్తే మనకు తెలుస్తుంది కదా ఈ పక్కం నవ్వు ఆ పక్కం దన్ దన్ అది ఆల్రెడీ ఒక పిక్కల్ ఇన్సిడెంట్ కానీ నాకు ఆ కోపం తెలిసి ఇక్కడ తెలిసింది దన్ దందని వేసి వెళ్ళిపోయారు కానీ అది మై లైఫ్ ఇస్ మై మెసేజ్ పర్ఫెక్ట్ టు ద కోర్ స్వామిని ఎవరిన తిట్టినా అంటే కూడా పక్క వాళ్ళకి వినడానికి వీల్లేదు అది ఆ ఫేస్లో అదే మందహాసం అదే హ్యాపీనెస్ అదే స్మైల్ అదన్నీ ఉంటుంది కానీ ఎవరికి ఏమేమి పోయి చేరాలో వాళ్ళు వాళ్ళకి అది అది పోయి బాగా చేరుతుంది చెప్పారు స్వామి దర్శన్కి వెళ్ళారు మా ఫాదర్ ఫేస్ టోటల్ అవుట్ అయిపోయింది వచ్చారు నేను లోపల వెళ్ళిపోయాను స్వామి లోపల వెళ్ళిన తర్వాత ఏం నాన్న ఏం చెప్పారు అన్నాను నీవు చెప్పు నా నేను రాసింది ఓన్లీ సిగరెట్ నన్ను సిగరెట్ తాగకూడదు అశ్వమిద యజ్ఞం ఏం లేదు రేస్ హార్స్ రేసింగ్ గిండి గిండి అంటే తమిళనాడులో ఇది ఉంది బెంగళూరు మైసూర్ ఊటీ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ పోయి డబ్బు పెట్టడం అది థర్డ్ యుధిష్ట్రాస్ ఫ్రెండ్ గ్యామరా కార్డ్స్ ఇది మూడే మంచి క్వాలిటీ ఇది మూడు చెప్పారా ఇది చేయకూడదని నాకు రేస్కి పోకుండా ఉంటాను దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కార్డ్స్ ఆడకుండా ఉండటానికి ఏం ప్రాబ్లం లేదు కానీ సిగరెట్ నాకు చాలా కష్టం రా నీవు లోపల పోతే స్వామి తప్పగా అడుగుతారు ఏం చెప్పారు మీ నాన్న అని అప్పుడు సిగరెట్ టోటల్గా మానేయటానికి స్వామియే స్ట్రెంగ్త్ ఇవ్వాలా అని చెప్పు అన్నారు లోపల వచ్చేశాను లోపల వచ్చిన తర్వాత స్వామి ఏమి రా మీ నాన్న ఏం చెప్పారు స్వామి సిగరెట్ స్వామియే ఎనర్జీ ఇవ్వాలని చెప్పారు స్వామి వదలటానికి చాలా క్యాషువల్ డివైన్ వర్డ్స్ ఎంత క్యాషువల్ అంటే అంత క్యాషువల్గా ఉంటుంది దాంట్లో ఉన్న మీనింగు అదన్నీ మనకి ఇమ్మీడియట్గా అర్థం కాదు ఎప్పుడో మనకి అర్థమవుతుంది అది ఈ ఇన్సిడెంట్లో ఇమ్మీడియట్గా అది అర్థమైంది మాకు పోరాపో యాటంబా ఎనర్జీ చాలా క్యాషువల్గా మనం కదా పోరా అంటాం కదా పోరాపో యాటంబాబ్ ఎనర్జీ చెప్పి పైకి వెళ్ళిపోయారు మా ఫాదర్ ఇస్ అ వెరీ ఈగాటిక్ పర్సన్ అంటే ఈ ఇస్ నాట్ మూడ్ బై ఎమోషన్ ఆయనకి వాళ్ళు తల్లి అంటే అంత ప్రేమ మా గ్రాండ్ మధర్ అంటే అంత ప్రేమ ఆయమ్మ పోయినప్పుడు కూడా ఆయన స్వామి సంకల్పం స్వామి చిత్తం అట్లా సో నేను బయట వస్తే ఏడుస్తూ ఉన్నాడు ఆయన నాకు భయం వచ్చేసింది మామూలుగా బృందావనంలో దర్శనంకి వస్తే మీ ఫాదర్గా ఉండవచ్చు ఫ్రంట్గా యూ క్యాన్ స్టాండ్ కానీ ఎప్పుడు ఎంతసేపు దర్శనం అవుతుందని ఎవరు చెప్పడానికి వీల్లేదు స్వామి ఎనిమిది గంటలకు రావచ్చు తొమ్మిది గంటలకు రావచ్చు నో ఫిక్స్ టైం అక్కడ ఓన్లీ థర్స్డేస్ అండ్ సండేస్ ఫిక్స్ టైం నైన్ ఓ క్లాక్ భజన స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ అట్లా అప్పుడు కూడా ఫిక్స్డ్ అని ఏం లేదు కొన్ని టైమ్స్ ఎయిట్ థర్టీకే వచ్చేస్తారు టైమ్స్ నైన్ ఓ క్లాక్ వస్తారు టైమ్స్ నైన్ థర్టీకి వస్తారు ఎవరు ఏం చెప్పడానికి వీల్లేదు సో ఈయన హ్యాబిట్ ఏమంటే ఎప్పుడు స్వామి దర్శనంకి వస్తే మినిమం టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఉండాలి బృందావనంలో ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ వితౌట్ సిగరెట్ ఆయనకు చాలా కష్టం సో స్వామి ఎప్పుడు లోపల వెళ్తారని చూసి స్వామి వెళ్ళిన తక్షణమే ఆయన బయట పరిగెత్తి వెళ్తాడు సిగరెట్ కాలుస్తాడు ఇదే ఆయన హ్యాబిట్ సో ఇట్లా అయినప్పుడు ఈయన సరే ఇప్పుడు స్వామి చెప్పారు మనం తాగకూడదని సరే పోయి నిచ్చుకుంటాము అని బయట ఆ షాప్ దగ్గర పోతే ఎక్కువ మంది ఆ రోజు ఎక్స్ట్రా బోనస్ ఇంతవరకు ఐదు మంది కలుస్తున్నారంటే ఇరవై మంది కలుస్తున్నారు ఫుల్ ప్లేస్ విత్ టొబాకో ఇది అదని అట్లా ఉంది ఈయనకి చాలా అర్జెస్ కానీ స్వామి ఏం చెప్పారు తాగకూడదు అని చెప్పారు స్వామి తాగకూడదు అని చెప్పినప్పుడు ఒక ఇది చాలా ప్రాఫిటిక్ స్టేట్మెంట్ ఇది నీవు సిగరెట్ తాగితే రేస్కి వెళ్తే నేను రేస్కి వెళ్ళడం ఏం రాయలేదు స్వామికి రేస్కి వెళ్తే ఈ చీటు గ గ్యాంబ్లింగ్ ఆడితే నేను నిన్ను చూడను నీవు నన్ను చూడకుండా చూస్తాను నీతో నేను మాట్లాడను నీవు నాతో మాట్లాడకుండా చేస్తాను ఎందుకు నీవు నన్ను అది నేను ఇంగ్లీష్లో చెప్తాను ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ నాకు రావట్లేదు నీవు నన్ను అనుకోటానికి వీలు లేకుండా చేస్తాను యూ కాంట ఈవన్ థింక్ ఆఫ్ మీ ఐ విల్ సి దట్ యూ డోంట్ థింక్ ఆఫ్ మీ ఇప్పుడు గణేష్ ఇక్కడ మీరు ఉన్నారు నేను చెప్తాను గణేష్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ కెనాట్ థింక్ ఆఫ్ మీ అంటే నేను బయట పోయినప్పుడు మీరు నన్ననే దిస్ ఫలో టోల్డ్ లైక్ దట్ అని చెప్తారు కానీ ఈ స్టేట్మెంట్ ఒకటి స్వామికి ఇయ్యానికి వీలు అవుతుంది చా నీ ఐ సీ దట్ యూ డోంట్ థింక్ ఆఫ్ మీ ఎందుకంటే దేవుడు అది చాలా కేసెస్లో చూసాము ఎప్పుడు స్వామి ఆ ఇది చెప్పారంటే గాలి అంతే అవుట్ టోటలీ అవుట్ వాళ్ళకి ఏదేదో వచ్చి స్వామిని తప్పగా వాళ్ళు స్మరించడానికే వీలు లేకుండా చేస్తారు స్వామి మనం ఈరోజు ఆయన తలుచుకుంటామంటే దానికే పెద్ద థ్యాంక్స్ మనం స్వామికి చెప్పాలి బయట వచ్చి ఎందుకు నానా ఏడుస్తారు ఏడుస్తున్నారు ఏ నువ్వు చెప్పు స్వామి ఏం చెప్పారు నువ్వు అడిగావా స్వామితో స్వామిని స్ట్రెంత్ ఇవ్వాలని చెప్పావా చెప్పాను అప్పుడు నాకు ఇన్ని రోజులు మీరు నాకు అడ్వైస్ చేశారు కదా ఇప్పుడు నేను చూడండి అని నాకు ఒక ఆశ నా నాన్నకు నేను అడ్వైస్ చేయాలని బాధపడుతుంది నాన్న ఇది చాలా కష్టం నా ఆశంషన్ ఏమంటే బయట వెళ్ళాడు ఒక సిగరెట్ కాల్ చేశాడు ఆ బాధపడతాడు అందుకోసం ఏడుస్తున్నాడు పర్వాలేదు కొంచెం కొంచెంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఐ బికేమ్ అ ఫాదర్ను డోంట్ వరీ లైక్ దట్ ఈజ్ ఎట్ ఫుల్ జస్ట్ హెల్ బీ వాట్ స్వామి టోల్డ్ స్వామి ఏం చెప్పారని చెప్పు వేరేం మాట్లాడవద్దు అట్లా పోరాపో అటంబాబ్ ఎనర్జీ అన్నారు అది విని ఇంకా ఏడుస్తున్నాడు నాకు చాలా భయం అయిపోయింది సరే నాకు టూ టైప్స్ ఆఫ్ ఫియర్ ఒకటి ఇప్పుడు నేను సిగరెట్ కాల్చాడు అది నా అసంషన్ సెకండు మనం లోపల పోతే నీ ఇట్లనే మీ నాన్న ఇట్లనే ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు స్వామి మమ్మల్ని కొడతారు ఏం చేయాలి ఇది నేనే పిచ్చిగా జాబ్ రాసి ఇట్లా అయిపోయింది అని అనుకున్నాను చెప్పండి నా ఎందుకు ఏడుస్తున్నారు నేను చెప్పాను నాకు చాలా ఈగాటిక్ ఫెలో ఈ నెవర్ క్రై ఫర్ ఎనీథింగ్ అన్ని స్వామి దయాన్ని చాలా టోటల్ సరెండర్ ఆయన ఆయనకి మాకు ఏదో ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ సరెండర్ స్వామి దగ్గర ఉందంటే అది ఆయన వల్ల నేను నిజంగానే మళ్ళీ ఇంకొక తూరి చెప్పు ఏం స్వామి చెప్పారని పోరా పోయా అటంబా మెనర్జీ అన్నారు ఇంకా ఏడుస్తున్నాడు ఏమై ఏమైంది ఆయన అంటే చెప్పాడు చూడు నేను చాలా తూరి మీకు చెప్పాను స్వామి మాట అంటే చాలా విలువైన మాట చాలా క్యాష్యువల్గా చెప్పిన మాట కూడా చాలా విలువ ఉంటుంది అప్పుడు మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు ఇప్పుడు స్వామి చెప్పిన జవాబు ఎంత మీనింగ్ అని నేను చెప్తాను విను నేను బయటపోయాను చాలా ఎక్కువ మంది సిగరెట్ తాగారు నాకు అర్జు కంట్రోల్ చేయకుండా పోయాను అప్పుడు నాకు ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది ఏం బ్రెయిన్ వేవ్ అంటే స్వామి నన్ను సిగరెట్ తాగకూడదని చెప్పాడు ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు ఎగ్జైల్ చేస్తే నేను అది ఇన్హేల్ చేస్తే నేను తాగట్లేదు కదా ఆ అర్జు ఎందుకంటే వన్ ట్వంటీ సిగరెట్స్ పర్ డే సడన్ వన్ మినిట్ అది ఆయనకి ఆ బాధ సో అక్కడ మనము తెలుసుకున్న వాళ్ళు తెలియ సాయి అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోవటం వలన సో అక్కడ ఉన్నాడు అక్కడ ఆయన సిగరెట్ కలుస్తున్నాడు దగ్గర వెళ్ళి సాయిరామ్ సార్ నేను చెన్నై నుంచి వచ్చాను వదలరా వదలరా అని స్మోక్ని లోపల ప్రే చేసుకొని ఎందుకంటే ఆయన కలుస్తున్నాడు ఆయన వదలాడు ఆ స్మెల్ బేర్ చేయకుండా అక్కడి నుంచి పరిగెత్తు బృందావన లోపల వచ్చేసాడు ఎవరు హండ్రెడ్ అండ్ ట్వంటీ సిగరెట్ ఒక్క రోజుకి తాగిన వాడు కింగ్ సైజ్ విల్స్ ఫిల్టర్ టిప్ కింగ్ సైజ్ అంటే బిగ్గర్ సైజ్ బిగ్గర్ సైజ్ అటువంటి వాడు పక్కం ఎవరో స్పోక్ చేస్తున్నారు ఆ బాధ ఆ బ్యాడ్ స్మెల్ అప్పుడు ఆయనకి అది భరించకుండా అక్కడికి పరిగెత్తు లోపల వచ్చి ఏడుస్తున్నాడు ఏమి రాదు స్వామి ఇట్లా చెప్పారు అని అప్పుడు నాకు చెప్పాడు పోరాపో యాటం బామ్ మేనేజ్ అంటే నీకు అర్థం అవుతుందంటే అప్పుడు నేను చిన్నవాడు అంత జ్ఞానమని ఏం లేదు స్వామి ఒక్కొక్క మాట అంత విలువరా యాటమ్ అంటే ఏమి బామ్ అంటే ఏమి అణు స్వామి ఇప్పుడు ఏం చెప్తారు అనోరనియాన్ మహతో మహియాన్ ఆయన వేస్తున్న ఆటంబామ్ ఎనర్జీ అంటే ఆయనే అనోరనియాన్ ఆ అణు ఎనర్జీ ఆయన చచ్చిపోయిన వరకు పక్కన ఎవరాదు వచ్చి సిగరెట్ తగ్గితే కూడా సార్ ఈ స్మెల్ నాకు చాలా అలర్జీ ఉంది అట్లా వెళ్ళిపోతే దాని తర్వాత థర్టీ ఇయర్స్ ఉన్నాడు థర్టీ ఇయర్స్లో ఒక్క సిగరెట్ కాల్చలేదు రేస్కు పోలేదు నేను రేస్ ఏం రాయలేదు స్వామికి కాట్స్ అని చెప్తారు కదా ఒక కళ్ళు ఒక రాయి రెండు మ్యాంగో అంటారు ఇక్కడ మూడు మ్యాంగో ఫాదర్కి ఏమేం లెసన్స్ నా సంకల్పం లేకుంటే ఎవరు ఇక్కడ రావడానికి వీల్లేదు నన్ను చూడటానికి రాలేదు టిల్ ఫోర్ ఫార్టీ ఫైవ్ స్వామి చదివి ఉత్తరం చదివిన వరకు ఆయనకి బృందావనంకి రావాలని ఏం లేదు ఫోర్ ఫార్టీ ఫైవ్ స్వామి చూసి ఒక స్టార్లో టోటల్ క్యాల్కులేషన్ ఎవరి థింగ్ వచ్చాడు మోస్ట్ ప్రాఫిటింగ్ స్టేట్మెంట్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యూ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ మీ అది ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఓన్లీ అవతారం ఓన్లీ గాడ్ చెప్పడానికి వీలు అవుతుంది గాడ్ తప్ప వేరే ఎవరు ఆ మాట చెప్పడానికే వీలు లేదు ఎందుకంటే అందరికీ తెలుసు మేము చెప్తే నెక్స్ట్ సెకండ్ నుంచి అట్లీస్ట్ ఒక వన్ అవర్ మమ్మల్నే అందరూ తెలుసుకుంటారు కానీ స్వామి అట్లా ఒక్క సెకండ్లో ఏం కావాలంటే చేయవచ్చు అదే స్వామి ఎప్పుడు మీరందరూ వినింటారు యోగిని భోగిగా చేస్తాము భోగిని యోగిగా చేస్తామంటారు స్వామి అంటే భోగిని ఏదో దగ్గర పట్టుకొని ఎంతో భోగిలు మనమందరూ మనమందరూ చెప్పలే చెప్పలేదు ఎందుకంటే మీరందరూ ఎంతో మహనీయంగా ఉండవచ్చు మనకు తెలీదు అట్లా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఇది కానీ మా ఫాదర్కి ఉన్న డెడికేషన్ ఆ డివోషన్ ఆ కరెక్ట్ టైం మ్యాచ్ అయింది సాంగ్ పిలిచారు ఇది ఇది అయిపోయింది భక్తులకు తమ సూచనలతో ఆధ్యాత్మిక అంశాలను నేర్పుతూ వారి సాధనా మార్గాన్ని సుగమం చేస్తారని డాక్టర్ బి పూర్ణశ్రీదేవి గారికి స్వామి అందించిన అనుభవం ఆ అనుభవాన్ని ఇప్పుడు విందాం నేను సెకండ్ ఇయర్ బిఎస్సి చదివే సమయంలో వింటర్ వెకేషన్కి ప్రశాంత నిలయం రావడం జరిగింది ఆ సమయంలో స్వామి జ్యోతి ధ్యానం ఆశ్రమవాసులందరికీ ఒక షెడ్లో నేర్పించేవారు తానే స్వయంగా దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఉంటుంది ఆశ్రమ వాసులు అవడంతో నాకు కూడా అక్క తాతగారు ఉండటంతో నేను దాంట్లో ఒక భాగంగా వెళ్ళే అవకాశం వచ్చింది ఆ సమయంలో స్వామి జ్యోతి ధ్యానం నేర్పించడమే కాకుండా ఆ ధ్యానం అనేది కుదరాలి అంటే ఏ విధంగా ఏ నియమంతో జీవితం కూడా కొనసాగించాలి ఆహార విహార నియమాలు కూడా ఏ విధంగా ఉండాలి అనేది స్పష్టంగా సూచించేవారు అప్పుడు స్వామి చెప్పింది మీకు మీ థాట్స్ మీద కంట్రోల్ ఉండాలంటే అవి పవిత్రంగా ఏకాగ్రతతో హృదయంలో నిలపాలి అంటే మీకు పవిత్రంగా ఆహార విషయంలో శ్రద్ధ అవసరము శుద్ధి పాకశుద్ధి పాత్రశుద్ధి ఇవి మూడు కూడా చాలా అవసరము అని చెప్పేవారు అంతేకాకుండా ప్రతి చిన్నదానికి ఒక ఉదాహరణతోటి వివరించారు పాత్రశుద్ధి అది మొదటిది ఆ పాత్ర అనేది పరిశుభ్రంగా లేకపోతే మొత్తం చేసిన ఎంత విలువైన కూరగాయలు అన్నీ వేసినప్పటికీ కూడా గిన్నెలో కళాయి లేకపోతే అది విషమైపోతుంది ఆ విధంగా పాత్ర అనేది పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు రెండవది పదార్థ శుద్ధి మీకు ఏ సోర్స్ నుంచి ఆహార పదార్థాలు వస్తున్నాయి అనేది కూడా చాలా ముఖ్యము ఎక్కడంటే అక్కడ ఏ పదార్థం అంటే అది మీరు స్వీకరించకూడదు అనేది కూడా ఒక చిన్న కథ రూపంలో చెప్పారు అది ఋషికేసులో ఒక ఆశ్రమంలో చాలా సిన్సియర్ సాధకుడు తను సాధన చేస్తూ ఉన్నాడు ఒకరోజును ఆయన ధ్యానంలో ఒక స్త్రీ విరబూసుకుని చాలా దుఃఖిస్తున్నట్టు కనిపిస్తే ఎందుకు నాకు ఇట్లా కనిపిస్తూ ఉంది ధ్యానం రాకుండా అని లేచి కొంచెం అటు ఇటు తిరిగి ప్రార్థించి మళ్ళీ కూర్చొని ధ్యానిస్తే మళ్ళీ అదే సీను అలా రిపీటెడ్గా అవుతూ ఉంటే ఏం చేయాలో తెలియక గురువు దగ్గరికి వెళ్ళాడు స్వామి మాకు ఇట్లా జరుగుతూ ఉంది నేనేం చేయాలి అంటే నువ్వు ఈరోజు ఏం చేసావు అని వివరంగా తన షెడ్యూల్ అంతా అడిగితే మొత్తం అంతా అదే యూజువల్ ప్యాటర్న్లో జరిగింది కానీ ఆయన భోజనం దగ్గరికి వచ్చేసరికి ఒక స్వీట్ వాళ్ళు ఎక్స్ట్రా సర్వ్ చేశారని చెప్పారు అయితే వెళ్ళి అడుగు కిచెన్లోను అది ఏ సోర్స్ నుంచి వచ్చింది అని గురువు చెప్తే అక్కడ ఆయన వెళ్ళి విచారిస్తే ఒక చాలా రిచ్ సేటు తన భార్య చనిపోయిన ఆ సెర్మనీ సందర్భంగా ఈ స్వీట్ డొనేషన్ ఇచ్చినట్టు తెలిపారు ఇంకా వివరాలు విచారించగా అది యంగ్ వైఫ్ ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలిసింది అంటే ఇక్కడ స్వామి చెప్పింది ఏంటంటే క్లీన్ వైట్ క్లాత్ మీద చిన్న డాట్ పెట్టినా మీకు కనిపిస్తుంది అదే ఆల్రెడీ డర్టీ క్లాత్ అయితే మీకు కనిపించదు ఈ సాధకుడు చాలా ప్యూర్గా ఉండటంతో చిన్నది ఇలా జరగటంతో కూడా వెంటనే అతనికి ఆ విధంగా ఎరుకై అవడం ఆ డిస్టర్బెన్స్ రావడం జరిగింది అప్పుడు గురువు ముందుకు సాగమని అది సరిపోతుంది అని చెప్తే అతను వెళ్ళ కానీ ఇక్కడ స్వామికి చెప్పిన సందేశం ఏంటంటే మీరు ఏ సోర్స్ నుంచి అంటే కొందరు దొంగతనం చేసి కానీ ఇంకో విధంగా కానీ మనకి ఎక్కడి నుంచి వస్తుందో ఏ విధంగానో అది కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించి ఆహార పదార్థ విషయంలో శ్రద్ధ వహించాలని మూడవది ఏంటంటే అదే పాకశుద్ధి లేకపోతే వ్యక్తి శుద్ధి అని రెండు కూడా అంటారు ఎవరైతే ఆహారాన్ని తయారు చేస్తున్నారో ఆ వంట చేసే వ్యక్తి భావాలు కూడా మనకు వస్తాయని ఆ వంట చేసే సమయంలో ఏ ఏ ఉంటే అదే భావాలు మనకి ఆహారం తిన్న తర్వాత ఎందుకంటే భగవాన్ చెప్పింది స్థూల రూపం మనం విసర్జన చేస్తాము సూక్ష్మ రూపం మన రక్తంలోకి పోతుంది అతి సూక్ష్మ రూపం మనసుగా మారుతుంది అందుకని ఆహారం మీరు ఏ విధమైన తీసుకుంటే మనసు కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పి ఆ వ్యక్తి శుద్ధి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు దానికి ఒక చిన్న కథ చెప్పారు అది ఏంటంటే ఒక విలేజ్లో ఆ విలేజ్ బయట ఒక సాధువు ఉండేవాడు ఆయన చాలా నిర్మలంగా అందరినీ ఉత్తమంగా గైడ్ చేసేవారు భక్తితోటి వెళ్ళి ఆయనకి నమస్కరించడం అప్పుడప్పుడు ఆయన ఇంటికి ఆహ్వానించి ఆయన సందేశాలు వినడం జరిగేది ఒక గృహస్థుడు ఆయన్ని మీరు రేపు మా ఇంటికి రావాల్సింది మా ఆహారం ఆతిథ్యం స్వీకరించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఆయన సరే అన్నారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ వైఫ్కి వంట చేయకూడని పరిస్థితి వచ్చింది దాంతో పక్కింటి ఆమెను పిలిచి అమ్మ నువ్వు కొంచెం వంట చేయి ఇలా ఇలా చేయాలి అంతా అని చూపించింది ఆ పక్కింటి ఆమె వంట చేస్తూ అక్కడ చాలా అందమైన వెండి ఉంటే ఆ వెండి మీదే దృష్టి ఉంది ఇది నేను తీసుకెళ్తే ఎంత బాగుంటుంది ఇది చాలా బాగుంది అని ఆ గిన్నెపైనే తన దృష్టి అంతా పెట్టి వంట చేసింది ఆహార పదార్థాలు తీసుకొచ్చి వంట అయిన తర్వాత ఏ భక్తుడు ప్రేమతోటి ఆయనకి అంతా వడ్డించడం జరిగింది ఆయన భోజనం చేసిన తర్వాత అక్కడే ఉన్న వెండి గిండిని ఆయన తన జోల్లో వేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సామాన్య వ్యక్తి కాకపో కాడు అంచేత ఏంటి ఎందుకు ఇలా చేశాను నాలో ఈ భావం ఎందుకు జనించింది ఇది నాలో ఎందుకు వచ్చింది అని ఆయన సూక్ష్మంగా చూస్తూనే ఆయన గ్రహించాడు గ్రహించి మర్నాడు ఆ యొక్క గృహస్థుని ఇంటికి వెళ్ళి నిన్న వంట చేసింది నీ భార్య కాదు కదా అని చెప్పి గిన్నె ఇచ్చేశాడు ఆ విధంగా ఎలాంటి భావాలు మనం వంట చేసే టైంలో ఉంటుందో ఆ వి మన యొక్క మనోభావాలు కూడా అదే విధంగా ఉంటాయి అని ఒకటి సూచన స్వామి ఇచ్చారు రెండు సాత్విక ఆహారం తీసుకోవాలని మాంసభక్షణ లాంటిది అసలు లేనే లేదు ఆహార విషయంలో కూడా అంటే మనకి రాజసిక తామసిక సాత్విక టైప్ ఆఫ్ ఆహారం ఉన్నాయి సాత్విక ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వమని ఇవి చెప్తూ తర్వాత ధ్యానంలో భగవానే అక్కడ నుంచుని ఉండేవారు ఓంకారంతో ప్రారంభం ప్రారంభించమనేవారు జ్యోతిని ముందు వెలిగించి వీలైనంత వరకు కంటికి ప్యారలల్ దీంట్లో ఆ జ్యోతిని ఉంచి ఆ జ్యోతి పైన పూర్తి దృష్టి ఉంచి కేంద్రీకరణ చేసి దృష్టినంతాను ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకోమని ఆ ఓంకారం చెప్పేటప్పుడు కూడా ఓం అనేది ఏ విధంగా పలకాలో స్వామి మమ్మల్ని గైడ్ చేసేవారు అందులో మూడు మాత్రలు ఆ ఉ మా అనే ఉన్నాయి అది మూడు కూడా ఈక్వల్గా మా చేత పలికించేవారు ఆ తర్వాత నేను వేరే చోట చదివాను అది ఈక్వల్గా లేనప్పుడు దాని యొక్క ప్రభావం భిన్న భిన్నంగా ఉంటుంది అని చెప్పేసి స్వామి తన చేతులు చూపించేవారు ఆ అనే పదము నాభి నుంచి రావాలని ఊ అనేది మనం ఎలా రైస్ చేయాలి ఊంకి ఏ విధంగా మన పెదవుల రెండు బంధించి పలకాలి అనేది ఈ విధంగా మా చేత స్వామి చేతులు డైరెక్షన్ చూసి మేము ఓమ్ అనేది ఎలా పలకాలో పలికించేవారు ఆ తర్వాత ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా జ్యోతిని తీసుకున్నాక మనం దాలో ధ్యానంలో ఏ విధంగా కేంద్రీకరించాలని ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే బాబాగారి ప్రతి సందేశము ప్రతి ఒక్క గైడెన్స్ ఏ విధంగా ఉంటుంటే దానికి అన్లిమిటెడ్ స్కో స్కోప్ ఉంటుంది ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషనే కాకుండా అది సొసైటీకి అంతటికీ ఉపయోగంగా ఉంటుంది అందుకని ఇక్కడ ధ్యానం చేసేవాడికి ఒక్కడికే బెనిఫిట్ కాదు అది అందరికీ బెనిఫిట్ వస్తుంది జ్యోతిని హృదయంలోకి తీసుకున్న తర్వాత హృదయంలో ఆ జ్యోతిని దృష్టి కేంద్రీకరించి ఆ జ్యోతిని కాంచిన తర్వాత ఆ జ్యోతిని కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి ఏ విధంగా ఆ జ్యోతి కాంతిని పంపించాలి అనేది సూచించేవారు ముందు రెండు పాదాలకి కాళ్ళకి ఆ జ్యోతిని యొక్క కాంతిని పంపించమని ఆ కాంతి శక్తి ఆ పాదాలని పవిత్రపరుస్తూ పవిత్ర శక్తినిస్తున్నదని అనగా అంటే ఆ పాదాలు పవిత్ర ప్రదేశంలోనే వెళ్తాయి పవిత్రమైన వాటికి పనికొస్తాయని అదే విధంగా ఆ తర్వాత చేతులకు రెండుటికి కూడా ఆ జ్యోతిని పంపించమని ఆ పిమ్మట జ్యోతిని హృదయం నుంచి పై భాగాలకి జ్ఞానేంద్రియాలకి నోరు చెవులు కళ్ళు అనగా ఈ ఈ భాగాలు పవిత్రమై ఆ జ్యోతి ప్రవేశించటంతో అవి పవిత్రమైనవి చెవులు వింటాయి పవిత్రమైన కళ్ళు కాంచుతాయి ఆ పవిత్ర శక్తిని ఆ జ్యోతి మనకి అందిస్తూ ఉన్నది అంతేకాకుండా ఏదైనా మళ్ళీ ఉంటే జ్యోతి పవిత్రపరుస్తూ ఉంది ఆ జ్యోతిని ఇంకా భ్రూమధ్యానికి తీసుకెళ్ళి అక్కడ కూడా కేంద్రీకరించమని ఆ తర్వాత సహస్రారానికి తీసుకెళ్ళి జ్యోతిని అక్కడ కూడా కాంచిన తర్వాత తిరిగి ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని ఆ హృదయంలో జ్యోతి కొంత అనుభూతిని అందించి ఆ జ్యోతిలో ఇష్టదైవాన్ని కాంచమని ఆ ఇష్టదైవానికి మనం ఏ విధంగా ప్రార్థించాలని ఆ పిమ్మట చివరిలో స్వామి అసతోమ అసతోమా సద్గమయా తమ సోమా యా గృత్యోమా అమృతంగ మయా ఈ ప్రార్థనతోటి స్వామి పూర్తి చేయించి చివరిలో మనం అందరం ప్రతి భజనకి శాంతి శాంతి మూడుసార్లు పలుకుతూనే ఉంటాము దాని యొక్క వివరం కూడా స్పష్టంగా చెప్పేవారు అది మూడు శాంతులు అది భౌతిక అధి దైవిక ఆధ్యాత్మిక శాంతిని మనకి ప్రసాదించేదని ఆ భావంతో ఆ ఎరుకతోటి ఓ శాంతి 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 ఈ విధంగా పూర్తి చేయించేవారు అంతేకాకుండా ఒక్కొక్కసారి ధ్యానం క్లాసు మందిరంలో ఉండేది ఆ మందిరంలో పైన కృష్ణుని విగ్రహం ఉండేది ఆ టైంలోను ఆ స్వామి లోపల నుంచి వచ్చి ఆ కృష్ణుని పక్కలో పైన నుంచునేవారు కొద్దిమంది ధ్యానం చేయకుండా స్వామిని చూసేవారు ఆ తర్వాత ఏమీ ధ్యానం చేయడం లేదు అని సూచించేవారు ఆయన నీళ్ళు అనేక రకంగా ఉంటాయి అందించే ఆనందం కూడా అమృతం గురువచనమే వచనమే శిష్యులకు శిరోధార్యం అని వివరించే ఒక మహత్తరమైన అనుభవాన్ని డాక్టర్ కిరణ్ బాల గారు ఇప్పుడు మనకు అందిస్తారు అది ఫస్ట్ ఏమైందంటే మా నాన్నగారు ఏమనుకున్నారు అంటే గురు నాన్నకు నీవు నా గురువు ఇక్కడ భూమిలో ఉన్నావు ఈ రూపంలో ఉన్నావు నేను నాకు దర్శనం వద్ద ఇవ్వాలి కదా ఇవ్వాలి ఒకటే తాపత్రమే పడుతుంది అది చాలా ఎక్కువ అయిపోయింది ఎర్నింగ్ ఇంటెన్సిఫై అయిపోవచ్చింది ఎట్లయినా నువ్వు పిలుచుకోవాలా ఎట్లయినా నా నాకు దర్శనం ఇవ్వాలా అని చెప్పేసి డ్రీమ్ ఏం రాలేదు కానీ ఏమైంది అప్పుడప్పుడు ఎయిర్ ఫోర్స్లో టెంపరీ డ్యూటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది అనమాట ఏమైనా పని మీద ఎవరికైనా పంపి చాలా రెస్పాన్సిబిలిటీ ఇచ్చి అంటే టీడీ చెప్పేసేసి పంపించేవాళ్ళు అనమాట ఆఫీసర్స్ని ఏదో రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఆ టీడీ అందరికీ లై ఎయిర్ ఫోర్స్ సర్వీస్ లోపల చాలా సార్లు వచ్చేది అనమాట సడన్గా మనకు తెలిసిన ఆయనకి టీడీ వచ్చింది బ్యాంగ్లూర్కి అంటే అప్పుడు పాకిస్తాన్ అటాక్ జరుగుతూ ఉన్నది దే వాజ్ ఫియర్ దట్ పాకిస్తాన్ విల్ అటాక్ అనమాట సిక్స్టీ నైన్ సెవెంటీలో సెవెంటీ సెవెంటీలో అట్లా అంటే ఫియర్ ఉన్నింది అందుకే లాట్ ఆఫ్ మటీరియల్ విచ్ ఇస్ యూస్డ్ దే ఫోర్స్ వార్ ఫేర్లో హ్యాడ్ టు బి బ్రాడ్ ఫ్రమ్ బెంగళూరు తీసుకొని రావాల్సింది దానికి మనకు తెలిసిన ఆయన ఆఫీసర్కి టీడీ ఇచ్చినారు అక్కడ ఎయిర్ మార్షల్ అంట ఆయనకి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటూ నాన్నకి ఏం చెప్పినారు నాకు ఇట్లా ఇచ్చినారు కానీ ఐ మే నాట్ బీ ఏబుల్ టు గో కెన్ ఐ ప్రపోజ్ యువర్ నేమ్ అని మై ఫాదర్ జంప్ట్ అట్ ది ప్రపోజల్ అనమాట బెంగళూరు దగ్గరగా ఉంది అని సీతారామయ్య గారు చెప్తున్నారు అప్పటికి బెంగళూరుకి వెళ్తే స్వామి దర్శనం చేయడానికి ఛాన్స్ వస్తుందేమో అని వెంటనే ఒప్పుకున్నారు అది అందరికీ మనకు అనుభవమే స్వామి ఇట్లా ప్లాన్ చేస్తారనమాట అది పిలుచుకోవాలంటే తీసుకొని రావాలంటే ఇట్లా వెళ్ళిపోయి ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అనమాట వెంటనే పోయి అక్కడ ఆఫీసర్కి చెప్తున్నారు ఇట్లా ఐఎమ్ ఏ నాట్ బీ ఏబుల్ టు గో ఇన్ మాన్ మై బిహాఫ్ మిస్టర్ రామ్ నారాయణ్ విల్ గో అని మై ఫాదర్స్ నేమ్ ఇస్ రామ్ నారాయణ్ సరే అది ఏదో విదౌట్ ఎనీ ప్రాబ్లమ్ అది కూడా మామూలుగా కొంచెం ప్రోటోకాల్ ఉంది ఆ ప్రోటోకాల్ ఓవర్లుక్ చేసి వెంటనే ఎందుకంటే నెక్స్ట్ ఆ డే సేమ్ డే వెళ్ళాల్సింది బెంగళూరుకి రావాల్సింది పెద్ద టైం లేదు మార్నింగ్ నైన్ నైన్ థర్టీ ఎట్లా మామూలుగా ఎయిట్ ఓ క్లాక్కి ఆఫీస్ రిపోర్ట్ చేస్తారు నైన్ ఓ క్లాక్ ఎట్లా తెలిసింది నైన్ ఓ క్లాక్ అలాట్ చేశారు మా నా ఫాదర్కి టీడీ అని చెప్పేసి యూ కెన్ గో టు ద హౌస్ ఫర్ అబౌట్ వన్ అవర్ అండ్ కమ్బ్యాక్ అని చెప్పేసి వన్ అవర్కి పర్మిషన్ ఇచ్చినారు టు గెట్ రెడీ అండ్ కమ్ మామూలుగా ఏ ఫోర్స్లో అంతా అంతే ఎక్కువ టైం ఇవ్వరు అనమాట బికాస్ దీస్ ఆర్ వెరీ కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అనమాట సో ఎనీవే మా ఫాదర్స్ యూస్ టు అనమాట వచ్చేసేసి వెంట్లో ఇంట్లో గబగబ చిన్న సూట్ కేసులో సామాన్ పెట్టుకున్నారు అమ్మకి చెప్పారు అమ్మకి కూడా చెప్పలేదు ఎగ్జాక్ట్లీ ఏం పని అనమాట ఇట్లా టీడీ వచ్చింది బెంగళూరుకి వెళ్ళాలి మై మదర్ ఈజ్ యూస్ టు అనమాట సరే అని చెప్పింది ఒక వన్ అవర్లో ప్రిపరేషన్ చేసి భోజనం చేసి ప్యాకింగ్ తీసుకొని వచ్చేసేస్తున్నారు వెంటనే ఆ రోజుల్లో పెద్ద ప్లేన్ ఉండేదంట అంట దాన్ని ప్యాకెట్ చెప్పేవాళ్ళు అనమాట ఆ ఒక్క ప్లేన్లో ఎంత కెపాసిటీ అంటే టూ లారీస్ అండ్ టూ జీప్స్కి అనమాట వెరీ హ్యూజ్ డైమెన్షన్స్ ఎక్కువ అనమాట కానీ హెవీ లోడ్ తీసుకుంటుంది దాంట్లో కో పైలట్ పైలట్ కూర్చొని రావాలి అనమాట దాట్ ఈజ్ ఓన్లీ క్యారియర్ అనమాట ఇట్ ఈస్ నాట్ ప్యాసెంజర్ ప్లేన్ సో అది ఫుల్గా రెడీగా ఉనింది ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా బయలుదేరేసేసి బెంగళూరుకి వచ్చేసేస్తున్నారు బై ఈవినింగ్ చేరేటప్పటికి ఎయిర్పోర్ట్కి అప్పుడు బెంగళూరులో త్రీ యూనిట్స్ ఉంది ఎయిర్ ఫోర్స్ యూనిట్స్ ఉండేవి ఆ త్రీ యూనిట్స్ కరెక్ట్ యూనిట్కి వెళ్ళి హ్యాండ్వర్ చేసి ఫ్రీ అయిపోయి నైట్కి ఏమైనా పాసిబిలిటీ ఉంటే అక్కడంతా ఎంక్వైర్ ఎంక్వైరీ చేశారు ఈ లోపలంతా పుటపర్తి ఎంత దూరము ఎట్లా కమ్యూనికేషన్ కమ్యూటింగ్ ఎట్లా జరగాలి అదంతా స్వామి సంకల్పం ఉంటే అదంతా సరిగ్గా తెలిసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు కరెక్ట్గా టయానికి వచ్చి అంతా సిద్ధంగా చెప్పేసేస్తారు అంతా క్లియర్గా మా నాన్నకి చెప్పేసేస్తారు రెడీగా ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాండింగ్ ఓవర్ కౌంటింగ్ అవి అంతా ఆ పని అంతా పూర్తి చేసేసినారు తొందర తొందరలోనే త్రీ డేస్గా ఇచ్చినారు త్రీ డేస్ త్రీ అండ్ హాఫ్ డేస్లో వచ్చేసేసేయాలన్నమాట ఒక్క రోజులు ఫినిష్ చేసేసారు ఆఫ్టర్నూన్కి ఫ్రీ అయిపోయి వెంటనే బ్యాంగ్లూర్ అది బస్ స్టాండ్కి వచ్చినారు మెజెస్టిక్ వచ్చేసి హలంకాలో యూనిట్ మెజెస్టిక్ వచ్చే వెంటనే రెడీగా ఉన్నింది బస్సు బై నైట్ అనమాట చేరుకుంటారు కరెక్ట్గా యాజ్ ఎఫ్ వెయిటింగ్ లాస్ట్ ప్యాసెంజర్ టు బోర్డ్ ద బస్ అనమాట కరెక్ట్గా వచ్చేసేసినారు ఈవినింగ్ అప్పుడు స్వామి ఫోర్ టైమ్స్ దర్శనం ఇచ్చేవాళ్ళు అనమాట నైట్ కూడా ఒక దర్శనం ఎయిట్ ఓ క్లాక్కి ఉండేది ఓకే స్వామి బయట వచ్చి ఒక్కొక్కసారి పైన ఒక్కొక్కసారి కింద ఒక చిన్న రౌండ్ తీసుకొని అప్పుడు వెళ్ళాలన్నమాట డిన్నర్ తర్వాత మా నానా చేరేటప్పటికి ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అయిందనమాట లేట్ అయిపోతుంది అని పరిగెత్తుకొని పరిగెత్తుకొని వచ్చినారు లోపలికి అప్పుడు కాంపౌండ్ వాల్ ఏం లేదు బిల్డింగ్స్ ఏం లేవు స్ట్రైట్గా వచ్చేసినారు అప్పుడు స్వామి అందరం ఉంది వేరే మందిరం కూడా కొంచెం ఎక్స్టెన్షన్స్ ఏం లేవు చిన్నగా ఉండింది స్వామి దర్శనం ఇచ్చి టర్న్ చేసుకుంటున్నారనమాట అప్పుడు చేరుకున్నారు పరిగెత్తుకొని వచ్చేసేసి హార్డ్లీ మెనీ పీపుల్ వెరీ ఫ్యూ పీపుల్ అనమాట అట్లా వస్తు వస్తు పరిగెత్తుకొని వస్తు వస్తు స్వామి ఏంటి నేను వస్తున్నాను ఎంతో దూరం నుంచి పిలుచుకున్నాం మళ్ళీ యువర్ షోయింగ్ యువర్ బ్యాక్ అండ్ గోయింగ్ అనమాట అట్లా అనిపించింది స్వామి ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద డోర్ అనమాట దగ్గరలో ఉన్నారు తలుపుకి ఒక్కసారి మొహం చూపించు అని చెప్పి మనసులో ఆత్రుత వచ్చింది వెంటనే స్వామి టర్న్ అనమాట టర్న్ చేసి నాన్నగారిని చూసి ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ చాలా ఎట్లా అట్లా చెప్పి నాట్ చేసి అప్పుడు లోపలికి వెళ్ళాను అనమాట సో వస్తూనే దర్శనం అయింది చాలా ఆనందంగా ఉన్నారు ఇట్లా ఫస్ట్ టైం నాన్నని పిలిచినారనమాట దర్శనం తీసుకున్నారు నాన్నగారు వన్ ఫుల్ డే అనమాట వన్ వన్ అండ్ హాఫ్ డే ఉంది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ డే తర్వాత మళ్ళీ బస్ తీసుకొని బొంగు బ్యాంగ్లూరు వెళ్ళేసి లగేజ్ బ్యాగేజ్ అంతా కౌంట్ చేసి హ్యాండ్ ఓవర్ తీసుకొని వాపీస్ ఆగరాకి వెళ్ళిపోవాల ఇప్పుడు వన్ ఫుల్ డే ఉంది అని రేపు నెక్స్ట్ డే ఎక్కువ మంది లేరు ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్ డివర్టీజే ఉన్నారు వాళ్ళందరి చేతిలో ప్యాకెట్స్ ఉన్నాయి విభూతి ప్యాకెట్స్ ఫోటోస్ అవన్నీ నాన్నగారు ఎక్కడ తీసుకున్నారు కనుకొని అవి కొనుక్కున్న నాన్నగారు కూడా ఆ తుట్టు తీసుకొని వచ్చి కూర్చొని తీసుకొని కూర్చున్నారు పట్టుకొని స్వామి దర్శనానికి వచ్చినారు చాలా ఆనందం క్లియర్గా స్వామి దర్శనం అవుతుంది నీళ్ళు కారుతున్నాయి హ్యాపీగా ఉన్నారు స్వామి దగ్గరగా వచ్చి అట్లా బ్లెస్ చేసి నమస్కారం కాలే మనకి సీతారామయ్య గారు ఏం చెప్తున్నారు నాన్నకి నువ్వు వెళ్తున్నావు కానీ నమస్కారం ట్రై చేయాలి స్వామి నమస్కారం చేస్తే మన అహో భాగ్యము అది అందరికీ దొరకదు అది చాలా ఇంపార్టెంట్ అనమాట చెప్తున్నారు మా నాన్నగారు ఇప్పుడు స్వామి దగ్గరగా వస్తున్నా కదా లేచి పోయి నమస్కారం చేద్దాము అలవాటు అట్లా కదా అని లేస్తే ఎవరు చెప్పారు వద్దు కూర్చోవాలి కూర్చోవాలి అని చెప్పి ఇలా కొని పీక్కుని సరే తర్వాత లేవలేదు లేదు డిసిప్లిన్ అని ఎయిర్ ఫోర్స్లో ఉంది కదా అని కూర్చున్నారు అర్థమైంది ఇట్లా లేవకూడదు అని కూర్చున్నారు స్వామి దర్శనం ఇచ్చి చాలా టూ టైమ్స్ దర్శనం మార్నింగ్ కూడా ఇచ్చినారు భజన్కి మళ్ళీ వచ్చినారు వన్ అవర్ భజన అప్పుడు టెన్ టు ఎలెవెన్ అది అటెండ్ చేశారు మళ్ళీ భజన్కి వచ్చేటప్పుడు కొంచెం దూరం ఉన్నారు ఫాదర్ ఎన్ డిస్టర్బెన్ చేయకూడదని లేవలేదు ఇంకా ఈవినింగ్ వచ్చింది ఈవినింగ్ స్వామి నువ్వు దగ్గరగా రావాలి నాకు నమస్కారం ఇవ్వాలి అది మనసులో ఉన్నింది ప్రే చేస్తూ ఉండగానే స్వామి దగ్గరికి వచ్చి బ్లెస్ చేశారు కానీ నమస్కారానికి లేస్తే వెయిట్ వెయిట్ అన్నారు సరే వెంటనే కూర్చునేసినారు డిసిప్లిన్ కదా అని పాదాల మీద హాయిగా స్పర్శం చేసుకోవచ్చు కానీ స్వామి వెయిట్ అన్నారు కదా హీ డిన్ ట్రై కూర్చున్నారు ఇంకా స్వామి నా దగ్గర ఒకే ఒక మార్నింగ్ ఉంది యూ హ్యావ్ టు గివ్ మీ పర్మిషన్ అనమాట యూ హ్యావ్ టు గివ్ మీ నమస్కారం అని చెప్పి ఒకటే ప్రే చేసుకుంటూ కూర్చున్నారు అప్పుడు షెడ్ ఎక్కువ లేవు ఒక షెడ్ ఉండేది గణేష్ టెంపుల్ వెనకాల ఇప్పుడు కార్తికేయ టెంపుల్ ఉంది కదా అక్కడ పెద్ద షెడ్ ఉంది హాఫ్ లేడీస్ హాఫ్ ఫ్యామిలీ అక్కడ ఏదో కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం కూర్చున్నా ఆ రోజు కూడా దూరం నుంచి వెయిట్ వెయిట్ అన్నారు కానీ దగ్గరికి నమస్కారం ఇవ్వడానికి రాలే అయ్యో ఎట్లా ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా నమస్కారం చిక్కలేదని ఒకటే ఆదురుతాను మళ్ళీ దగ్గరికి వచ్చి వెయిట్ వెయిట్ మళ్ళీ అన్నారు స్వామి ఏంటి వెయిట్ అంటే ఇప్పుడు నేను వెళ్ళాలి కదా స్వామి అమ్మ వెయిట్ అనేసినారు ఏం చేయాలా పక్కన వాళ్ళకి కింద అడిగితే స్వామి ఎప్పుడు వెయిట్ అంటున్నారు ఏం చేయాలని నేను వెళ్ళిపోవాలి కదా ఎయిర్ ఫోర్స్లో యూ టేక్ ఛాన్సెస్ వెళ్ళిపోవాల్సిందే అంతే అప్పుడు ఎవరు చెప్తున్నారు కస్తు గారు ఇంట్లో ఎట్లే ఉంది దగ్గరలోనే ఉంది ఆయన పోయి అడిగితే గైడెన్స్ ఇస్తారు అని ఎవరు చెప్పారు పోయి కస్తగారు ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అడిగినారు సార్ ఇట్లా స్వామి వెయిట్ అంటున్నారు ఐ హ్యావ్ ఎ వెరీ క్రూషియల్ సిగ్నిఫికెంట్ కన్సైన్మెంట్ క్యారీ టు అగ్రా బ్యాగ్ ఐ కెనాట్ నాట్ వెయిట్ వాట్ టు డూ అని అడిగితే గారు ఒకటే అన్నారు స్వామి వెయిట్ అన్నారంటే యూ హ్యావ్ టు వెయిట్ దెర్ ఈజ్ అ మీనింగ్ ఇన్ ఇట్ అదర్వైజ్ బైనా స్వామి హెస్ టోన్లీ ఫోర్ టైమ్స్ వెయిట్ సో దెర్ ఈజ్ అ మీనింగ్ ఐ విల్ సజెస్ట్ డోంట్ గో అక్కడ జాబ్ పోతుంది ఇట్స్ వెరీ సీరియస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా అంటే వెరీ క్రూషియల్ అండ్ సిగ్నిఫికెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్ కన్సైన్మెంట్ అనమాట అండ్ ఫాదర్ లోన్ మస్ట్ గో అనమాట ఇంకెవరికి ఇవ్వడానికి లేదు బికాస్ ఇది బెంగళూరు అనమాట ఆగ్రాలో అయితే హీ కెన్ ఆస్ సమ్ కో ఆఫీసర్స్ చాలా భయపడినారు లోపల మళ్ళీ వద్దన్నారు కదా సరే వదిలేస్తామని చెప్పేసి ఉండిపోయినారు ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి బస్ వెళ్ళేది బెంగళూరుకి ఎక్కలే కూర్చున్నారు ఇంకా స్వామి నీ ఇష్టం ఎట్లయినా చూసుకో చేసుకో అని ఈవినింగ్ దర్శనం కూర్చున్నారు ఈవినింగ్ దర్శనం మళ్ళీ దగ్గరికి వచ్చినారు నమస్కారం ఇవ్వలే కానీ మళ్ళీ వెయిట్ వెయిట్ అన్నారు ఏంటి ఇది సిక్స్ టైమ్స్ అయిపోయింది అప్పటికి వెయిట్ అని వైఎమ్ వెయిటింగ్ స్వామి టెల్ యూ టెల్ మీ టు గో ఐ విల్ నాట్ గో అని చెప్పి మనసులో అనుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చున్నారు నెక్స్ట్ డే యాక్చువల్లీ స్పీకింగ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి కన్సైన్మెంట్ ఫ్లైట్ ఆ ప్లేన్ సేమ్ ప్లేన్ ప్యాకెట్ ప్లేన్ వెళ్ళిపోవాల నైన్ థర్టీకి కరెక్ట్గా ఆ ప్లేన్ వెళ్ళే టైంకి స్వామి దగ్గరికి వచ్చారు వచ్చి నమస్కార్ లో అని చెప్పి పిలిచి నమస్కారం ఇచ్చినారు లేచి నమస్కారం చేసి బాగా కిస్ చేసి స్వామి పాదాన్ని సాటిస్ఫాక్షన్గా నమస్కారం చేసి స్వామి దగ్గర ఇట్లా హ్యాండ్ ఫోల్డ్ చేసి స్వామిని చూస్తే నవ్ యు కెన్ గో అని ఇంగ్లీష్లో చెప్పారు నవ్ యూ కెన్ గో కానీ ఎక్కడ పోవాలా బెంగళూరుకి వెళ్ళాలా ఆగ్రా వెళ్ళాలా ఆగ్రా వెళ్ళాలంటే ఫోర్ డేస్ డిలే అయిపోతుంది బెంగళూరు వెళ్ళాలంటే ఫ్లైట్ ఏమో వెళ్ళిపోయి ఉంటుంది ఏదో చేసేవా ఏదో చేసి ఉంటారు అక్కడ అడ్జస్ట్మెంట్ ఏం చేసి ఉంటారో తెలియదు కానీ బ్యాంగ్లూరులో పోతే కూడా వాల్యూ ఉందో లేదో వెదర్ టు గో ద ఆర్ హియర్ డైలమాల్లో ఉన్నారు మళ్ళీ కస్తూరి గారి దగ్గరికి దగ్గరికి వెళ్తే అడిగితే స్వామి వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ గో టు బెంగళూరు అని చెప్పి సజెస్ట్ చేశారు కస్తూరి గారు ఎవరు సజెస్ట్ చేస్తే సరే అని చెప్పి ఆ రోజు బెంగళూరు బస్ తీసుకొని ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈవినింగ్ లోపల చేరుకున్నారు చేరుకొని ఇంకా భోజనం సరిగ్గా చేయలేదు చేరుతూనే మెస్కి వెళ్ళారు డిన్నర్కి చాలా ఆకలిగా ఉంది ప్రొద్దున నుంచి ఏం తినలేదు కదా అని అక్కడ పోయి చూస్తే కో పైలట్ కూర్చొని ఉన్నాడు ఏంట్రా నీవు వెళ్ళలేదా ప్లేన్ ఎక్కడుంది ఏమైంది ఏమైందిరా అని అడిగితే నేను ఫస్ట్ డిన్నర్ తీసుకో నా డిన్నర్ కూడా అయిపోతుంది చెప్తాను నీకు స్టోరీ అని చెప్పినాడు ఏంటి స్టోరీ చెప్పరా చెప్పు అని చాలా న్యాచురలీ చాలా ఎంతూజియాజము చాలా ఆశ్చర్యము ఇంపాసిబుల్ థింగ్ అనమాట ప్లేన్ నాట్ గోయింగ్ ఈజ్ సంథింగ్ ఇంపాసిబుల్ కెనాట్ హ్యాపన్ సో తిండి కూడా సరిగ్గా లోపల పోవట్లేదు చెప్పాలా తిను నేను చెప్తాను కదా నువ్వేం భయపడద్దు అని చెప్పేసి కొంచెం సాధన ఫినిష్ చేసినా మై ఫాదర్ బై ద టైమ్ ఆయన ఫినిష్ చేసే లోపల ఫినిష్ చేసి కూర్చున్నారు ఇంక పద పైలట్ దగ్గరికి వెళ్తాము ఆయనే చెప్తానులేదు నీకు అని చెప్పేసి ఇద్దరు పోయి కలిసి ఆ పైలట్ దగ్గరికి ఆ పైలట్ ఏమో ఒక సరదాజీ అనమాట సిక్ వచ్చావా అని చెప్పినాడు ఏంటి అయ్యి వై ఆర్ యూ హైడింగ్ తొందరగా చెప్పండి ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంటైన్ మై సెల్ఫ్ ఒకటి మనసులో స్టమక్లో నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంటే కూర్చో చెప్తామని కూర్చోబెట్టారు ఏం అక్కడ జరిగింది వన్ పాయింట్ నేను మిస్ అయినాను సెకండ్ డే మార్నింగ్ వెయిట్ వెయిట్ చేసేటప్పుడు స్వామి అని చెప్పినారు కరెక్ట్ టైం టేక్ ఆఫ్ టైంలోనే చెప్పినారు అప్పుడు స్వామి ఫాదర్ వైపు చూడకుండా గాలి ఇట్లా ఎయిర్లో చూసినట్టు స్కైలో చూసినట్టు ఇట్లా ఇట్లా అన్నారు వెయిట్ వెయిట్ అని అప్పుడు అర్థం కాలే ఇప్పుడు స్టార్ట్ చేసిన స్టోరీ ఏమైందంటే కరెక్ట్ టైంలో వేరే ఆఫర్స్ ఆఫీసర్ని టీడీలు చేసి అక్కడ బెంగళూరు వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసి చాలా ప్రోటోకాల్ అంతా చూసి అన్హ్యాపీ అయిపోయి ఏదో బ్లాక్ రిపోర్ట్ రాసి తయారు చేసి కమ్యూనికేట్ చేసి అక్కడ ఆగ్రాలో కమ్యూ కమ్యూనికేట్ చేయాలి కదా ఎవ్రీథింగ్ ఇస్ కమ్యూనికేటెడ్ త్రూ దేర్ ఓన్ లాంగ్వేజ్ అనమాట అదంతా పారాఫండీ చేసిన తర్వాత కరెక్ట్ టైంలో టేక్ ఆఫ్ చేసినడంట ది సిక్ అమృత్ సింగ్ అమృత్ సింగ్ అని పేరు అనుకుంటాను మోస్ట్ ఇట్ ఇస్ అమృత్ సింగ్ నేమ్ వాస్ ఈ స్టార్టెడ్ ద ఫ్లైట్ అనమాట ప్లేన్ టేక్ ఆఫ్ చేయ ముందు ఒకసారి రన్వేలో టేక్ ఆఫ్ ముందు రన్వేలో ఒక రౌండ్ తీసుకోవాలా టు పికప్ స్పీడ్ యూజువలీ ఆ స్పీడ్ తీసుకునేటప్పుడు టర్నింగ్లో బ్రేక్ వేసినాడు బ్రేక్ పడలే సెకండ్ టైం బ్రేక్ చేసి అప్పుడు కూడా బ్రేక్ పడలే అంటే ఇట్లా కొంచెం కూడా డ్రాబ్యాక్ అంటే కొంచెం కూడా ప్రాబ్లం అనిపిస్తే టేక్ ఆఫ్ చేయకూడదు అనమాట ఎందుకంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ ప్లేన్స్ యూ కెనాట్ టేక్ ఛాన్సెస్ సో ద అండర్స్టాండింగ్ ఈస్ ద ప్లేన్ విల్ నాట్ టేక్ ఆఫ్ ఇమీడియట్లీ సిగ్నల్ ఇచ్చినారు ఐఎమ్ నాట్ టేకింగ్ ఆఫ్ ఐఎమ్ టాక్సింగ్ బ్యాక్ అనమాట ట్యాక్సింగ్ బ్యాక్ అంటే ఇట్ ఈస్ కమింగ్ టు ద హ్యాంగర్ హ్యాంగర్ హ్యూజ్ హ్యాంగర్స్ ఉంటాయి ప్లేన్స్ విల్ బి రెస్టింగ్ ఇన్ దాట్ అనమాట ఐఎమ్ ట్యాక్సింగ్ బ్యాక్ బ్రేక్ నాట్ ఫంక్షనింగ్ అని చెప్పేసి సిగ్నల్ ఇచ్చినారు ఇమీడియట్లీ ట్యాక్సీ చేసినారు ఇంజనీర్స్ గ్రౌండ్ ఇంజనీర్స్ గేమ్ అనమాట దే ఆర్ స్టార్ట్ చెకింగ్ అప్ ఎవ్రీథింగ్ చెకప్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ప్రాబ్లం ఏం లేదు ఏంపా ప్రాబ్లం ఏం లేదు ఎందుకు స్టాప్ చేసినారు ఎట్లా లేదు లేదు ఐ హ్యావ్ ట్రై ట్వైస్ నేను బ్రేక్ ట్వైస్ ట్రై చేసినాను దీస్ ఆర్ ద టైమింగ్స్ రికార్డ్ ఉంది అక్కడ సాఫ్ట్వేర్లో ఉంటుంది అప్పుడు కూడా ఉండేది ఏదో సమ్ అక్కడ రిజిస్టర్ అయింది చెక్ చేస్తే నిజంగానే ట్రై చేసినాడు బ్రేక్ అనమాట మళ్ళీ ట్రై చేస్తున్నారు మరీ చెకప్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ చెకప్ చేస్తున్నారు ఆల్ ద ఇంజనీర్స్ దే వర్క్ టుగెదర్ టెక్నీషియన్స్ దే సైడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఏం అయి ఉండాలి ఏం ఎవరికి అర్థం కావట్లేదు అప్పుడు అంద కో పైలట్ ఏం చెప్తున్నాడు వై డోంట్ యు చెకప్ ది బ్రేక్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ అంటే ఇప్పుడే కదా లోడ్ చేసింది జస్ట్ నో వీ హ్యావ్ ఫిల్డ్ ద ట్యాంక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కి బ్రేక్ ఆయిల్ ఈస్ నాట్ దెన్ అని మళ్ళీ చెకప్ చేస్తున్నారు నథింగ్ ఏం కనపడలే మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తే అప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఖాళీ బ్రేక్ ఆయిల్ ఇస్ ద ట్యాంక్ ఇస్ ఫుల్లీ ఎంటీ డ్రై ఎట్లా అయింది ఇప్పుడే కదా ఫిల్అప్ చేస్తున్నారు ద ట్యాంకర్ స్టిల్ ఇయర్ అని చెప్పేసి చాలా ఆశ్చర్యపడిపోయినారు అప్పుడు స్టాఫ్ ఏం చెప్పినారు దే మేడ్ సమ్ టెక్నీషియన్స్ టు రన్ ఆన్ ద రన్ వే రన్వేలో రన్అప్ చేసి చూడండి ఫ్రెష్ స్టెయిన్స్ ఏమైనా ఆయిల్ పడినాయా అని చూస్తే ఏం ఫ్రెష్ స్టెయిన్స్ లేవు బ్రేక్ ఆయిల్ స్టేన్స్ మేబీ దే మేక్ అవుట్ ఆఫ్ డిఫరెంట్గా ఉంటాయేమో తెలీదు బట్ దే ఈవెన్ చెక్ట్ రన్వే టు ఫైండ్ అవుట్ వెదర్ దే వాజ్ ఎనీ ఫ్రెష్ ఆయిల్ లీకేజ్ అనమాట లీకేజ్ ఏమి లేదు అక్కడ కానీ నా ఓపెన్ చేస్తే చూస్తా ఖాళీ ఏమో లీకేజ్ ఏమీ ఏం లేదు ఎక్కడ పోయింది ఆయిల్ తెలియలేదు అప్పుడు క్విక్గా మళ్ళీ ఫిల్అప్ చేయండి పోవాలా ఇట్ నెవర్ హ్యాపన్స్ అట్లా ఎప్పుడు జరగదు ఆ స్టే యూనిట్లో ఎయిర్ ఫోర్స్ యూనిట్లో బ్రేక్ ఆయిలే లేదు ఇంకా నెక్స్ట్ తెప్పించాలా వేరే యూనిట్స్కి ఫోన్ చేసి కనుక్కుంటే అక్కడ కూడా ఫర్ దేర్ ఓన్ యూజ్ ఉంది ఎక్స్ట్రా లేదు వీ కెనాట్ గివ్ అని చెప్పేసిన ఇంతకని ప్రైవేట్ ఎయిర్లైన్స్ కూడా కంటాక్ట్ చేసినారు బికాస్ ఇస్ ఈస్ అ వెరీ క్రూషియల్ కన్సైన్మెంట్ అని కాంటాక్ట్ చేస్తే అక్కడ కూడా వీ కెనాట్ స్పేర్ అని చెప్పేసి వద్ద అనేసి ఇంకా హైదరాబాద్ నుంచి రావాలి ప్లే బ్రేక్ కాయిల్ అది నెక్స్ట్ డేనే వచ్చింది నెక్స్ట్ డే నైట్కే వస్తుంది నెక్స్ట్ డే నైట్కి మా ఫాదర్ రీచ్ అయ్యారు అక్కడ కరెక్ట్గా నువ్వు రీచ్ అయ్యావు కదా ఆ బ్రేక్ ఆయిల్ కూడా ఇప్పుడు వస్తుంది ఏదో చేశావు నువ్వు ఎక్కడే వెళ్ళావు నాకు కరెక్ట్గా చెప్పాలా అని చెప్పేసి అందరూ వెనకాల పడినారు ఫస్ట్ ఏమో ట్రై టు హైడ్ అనమాట ఎందుకంటే ఇట్లా సిక్ పైలట్ ఉన్నారు కో పైలట్ దే విల్ నాట్ బిలీవ్ అని చెప్పేసి చెప్పలేదు కానీ ఇప్పుడు తర్వాత చెప్పినారు నాకేమో సాయిబాబా మీద నమ్మకం ఉంది నేను పుట్టపడితే పోయి వచ్చినాను ఆయన వెయిట్ వెయిట్ అంటే ఉండిపోయినాను ఇప్పుడు పర్మిషన్ ఇస్తే నేను బయలుదేరి వచ్చినాను అని చెప్తే అదిగో ఇంక వెనకాల చూడు బ్రేక్ ఆయిల్ కూడా వస్తుంది ఆఫ్టర్ మై ఫాదర్ రీచ్డ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత బ్రేక్ ఆయిల్ రీచ్ ఫ్రమ్ వన్ డేలో ఇట్ రీచ్డ్ ఏ లహంక యూనిట్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ డేనే బయలుదేరాలి బట్ నీకు నువ్వు ఫుల్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే టుమారో వీ హ్యావ్ టు గో అని చెప్పేసేసి అప్పుడు డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటప్పుడు కరెక్ట్గా వెయిట్ వెయిట్ స్వామి ఇట్లా ఎయిర్లో చెప్పి చూస్తూ చెప్పినట్టు కరెక్ట్గా ఆ టయానికినే బ్రేక్ వేసినాడు ఈయన అందుకే మా ఫాదర్కి చెప్పలేదు వెయిట్ వెయిట్ ఈ వెయిట్ వెయిట్ వాజ్ మెంట్ ఫార్ ది ఫ్లైట్ అనమాట అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ సెకండ్స్లో ఇక్కడ వేట్ స్వామి అన్నారు అక్కడ ఫస్ట్ బ్రేక్ పడింది పడలేదు ఇక్కడ సెకండ్ టైం స్వామి వేట్ అన్నారు ఆ లోపలే అక్కడ సెకండ్ టైం ట్రై చేస్తే బ్రేక్ పడలేదనమాట ఇప్పుడు ఫాదర్ చేరుకున్నారు ఆయిల్ చేరింది నెక్స్ట్ డే కన్సైన్మెంట్ తీసుకుని వితౌట్ ఎనీ హిచ్ ఆ ప్రాబ్లం అంతా బ్లాక్ రిపోర్ట్స్ అంతా క్యాన్సిల్ చేసి ఓవర్లుక్ చేసి ఫాదర్ ఓన్లీ అల్టిమేట్లీ టుక్ బ్యాక్ ది కన్సైన్మెంట్ అండ్ రిపోర్టెడ్ కరెక్ట్లీ సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ సో ఈ అనుభవం మా ఫాదర్కి ఫేత్ ఎంత బాగా గాఢంగా వచ్చేసేసింది ఆఫ్టర్ దిస్ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగుజేసే ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సత్యాలను అతి సరళంగా తెలిపే దర్శక గురువు మన సత్యసాయని అంటున్నారు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ సుధీంద్రన్ గారు మరి వారి అనుభవాన్ని వారి మాటల్లోనే విందామా స్వామి దగ్గర అక్కడ నిజంగా మెన్ ఇట్ ఇస్ సెడ్ లివింగ్ విత్ గాడ్ ఇస్ టు ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఇస్ ట్రూ టు ది కోర్ అంటే ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో కూడా స్వామి ప్రేమతో పాటు ఆ ఒక్క లెసన్ కూడా ఉంటుంది దట్ వీ నీడ్ టు ఇన్కల్కేట్ ఏదైనా ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏది చూస్తే కూడా దాంట్లో ఒక దర్ ఇస్ అ లెసన్ ఫర్ టు లెర్న్ వన్ థింగ్ దట్ ఐ కెన్ రిమెంబర్ ఇస్ అంటే నాకు కాన్వెకేషన్ యూనివర్సిటీ కాన్వెకేషన్ డ్రామాలో నాకు ఐ హ్యాడ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ ప్లేయింగ్ అ రోల్ అంటే కాన్వెకేషన్ డ్రామా అంటే ఇట్ మోర్ దెన్ ద డ్రామా ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ ఇది థర్డ్ యూజీలో థర్డ్ యూజీలో వచ్చింది ఇది నాకు నైన్టీన్ అంటే అవును నవంబర్ నైంటీ నైన్లో అది కాన్వెకేషన్ డ్రామాలు సో అంటే కాన్వికేషన్ డ్రామా అంటే స్పోర్ట్స్ మీట్ కానీ కాన్వికేషన్ డ్రామా కానీ ఏదైనా ఒక విచ్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్వామి టు షవర్ ఇస్ లవ్ ఆన్ స్టూడెంట్స్ సో అంటే డ్రామా కాన్వికేషన్ డ్రామా ఛాన్స్ వచ్చిందంటే అంతే ఇంకా వి నోస్ ద వి నో దట్ స్వామిక చాలా ఛాన్స్ దొరుకుతుందన్నమాట సో ఈచ్ స్టూడెంట్స్ ఈగర్ టు యు నో ఏ పార్ట్ ఆఫ్ ద కాన్వికేషన్ డ్రామా గ్రూప్ నైన్టీ నైన్లో ఒక ఆ డ్రామా కాన్వనికేషన్ డ్రామా ఇట్ వాజ్ అంటే మిథలాజికల్ డ్రామా విత్ అ ప్యారలెట్ టు ది మోడర్న్ డే అలాగా ఇట్ వాస్ ది దట్ వాస్ ది థీమ్ ఆ మిథలాజికల్ థీమ్ మహాభారతము పంచపాండవులు కృష్ణుడు సో నేను ఐ హ్యాడ్ ది ఫస్చూన్ ఆఫ్ ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ కృష్ణ ఇన్ దట్ నైన్టీన్ నైన్టీ నైన్ డ్రామా అప్పుడు అంటే డ్రామా స్టూడెంట్స్ డ్రామా అని పేరు కానీ ప్రతి ఒక్కటి కూడా స్వామియే చేస్తారు బీట్ డైరెక్షన్ బీట్ స్క్రిప్ట్ బీట్ మ్యూజిక్ మీ బీట్ డ్యాన్స్ ప్రతి కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా స్వామీయే ప్రతి ఒక్క చిన్న చిన్న ఆస్పెక్ట్లో కూడా పర్ఫెక్షన్ స్వామి హీ ఎన్షూర్స్ దట్ దర్స్ పర్ఫెక్షన్ అండ్ అండ్ ఆఫ్టర్ ఆల్ దాట్ హీ గివ్స్ ద క్రెడిట్ టు స్టూడెంట్స్ అండ్ స్వామి ఎప్పుడే ఎప్పుడు చెప్పేటప్పుడు పిల్లలు బాగా చేశారు చాలా బాగుంది డ్రామా అని చెప్పుడు అది అండ్ ఇట్స్ న్యాచురల్ బికాస్ వాట్ ఎవర్ స్టూడె వాట్ ఎవర్ చిల్డ్రన్ డూ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ది పేరెంట్ ఆర్ ద టీచర్స్ హు టీచ్ అండ్ గెట్ ద ఎవరిథింగ్ డన్ త్రూ చిల్డ్రన్ అండ్ గివ్ ద క్రెడిట్ టు ద చిల్డ్రన్ అలాగే కూడా స్వామి స్టూడెంట్స్ రిలేషన్షిప్ కూడా అంతే అంటే అప్పుడు ఆ డ్రామా టైంలో స్వామి కాస్ట్యూమ్స్ గురించి అడిగారు అప్పుడు అడిగేటప్పుడు ఈ మిథలాజికల్ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్ అంతా కావాలి కదా వార్డెన్ సార్ని వెళ్ళి అడగండి స్టూడెంట్ కాస్ట్యూమ్స్ అంతా ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి మంచి కాస్ట్యూమ్ తీసుకురండి అని చెప్పి చెప్పారు వాళ్ళు చాలా ట్రై చేశారు కానీ అసలు వన్ వన్స్ ఆర్ వైస్ కాస్ట్యూమ్స్ చూపించారు స్వామికి బాగలేదు ఇంకా మరి ట్రై చేయండి అని చెప్పారు అప్పుడు వాడన్ సార్ కూడా స్వామి చాలా ట్రై చేశాముకో స్వామి అసలు మంచి కాస్ట్యూమ్ దొరకటం లేదు స్వామి అని అడిగా చెప్పారు స్వామికి అప్పుడు ఇది స్వామి స్వామికి అని చెప్పారా స్వామి యూనివర్సిటీకి స్వామి యూనివర్సిటీ పిల్లలకి అని చెప్పారా మీరు అని వాడన్ సార్ అడిగారు చెప్పలేరు స్వామి చెప్పండి అని చెప్పారు స్వామి తర్వాత నెక్స్ట్ డే ఒక వెళ్ళి తర్వాత స్టూ వాడన్స్ అందరు కూడా దే గాట్ వెరీ గుడ్ కాస్ట్యూమ్స్ అంటే అది స్వామ స్వామి నామ మహిమ అట్లాంటిది ఎనీథింగ్ అది చెప్తే వెంటనే అది అయిపో అయిపోతుంది సో నెక్స్ట్ డే మంచి కాస్ట్యూమ్స్ అంతా తీసుకొచ్చారు అండ్ ఇది బాగుంది సరే అందరూ వేసుకురండి అని చెప్పారు ఇంటర్వ్యూ రూమ్లో స్వామి పిలిపించి తర్వాత ఈ కాస్ట్యూమ్స్ అంతా ఒక పంచ పాండవులకి కృష్ణుడికి కూడా ప్రతి ఒక్క కాస్ట్యూమ్ కూడా మీరు చేంజ్ చేసుకొని కాస్ట్యూమ్ వేసుకొని రండి అని చెప్పారు మేమందరూ కూడా ఈ కాస్ట్యూమ్ అంతా తీసి తీసుకొని అక్కడ లోపల రూమ్స్లో వెళ్ళి చేంజ్ చేసుకొని తర్వాత స్వామి దగ్గర వచ్చాము స్వామి అంతా బాగా ప్రతి ఒక్క డీటెయిల్ చూసి ఇది బాగుంది ఇది చేంజ్ చేయాలి చేయలే చెప్పి ఈ సజెషన్స్ అంతా చెప్పి సరే వెళ్ళి మీరు మరి వైట్స్ చేంజ్ చేసి వచ్చేయండి అని చెప్పారు కానీ అంటే వెన్ వీ చేంజ్ ఫ్రమ్ వెన్ వీ చేంజ్ టు మిథలాజికల్ క్యారెక్టర్స్ విక్కస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పైన అయింది అంటే అది చాలా ఎలాబరేట్ కాస్ట్యూమ్స్ కదా చాలా ఈ షాల్స్ తర్వాత ఈ ఈ జ్యువెల్స్ అలా అది అంతా ప్రతి ఒక్కటి వేసుకోవడానికి చాలా టైం పట్టింది అప్పుడప్పుడు స్వామి ఎంటర్ అయిందా అయిందా అని స్వామి కెప్ట్ ఆస్కింగ్ త్రూ వార్డెన్ సార్ ఇంక్ దెన్ వీ టుక్ లేట్ స్వామి అండ్ వీ టుక్ సమ్ టైమ్ ఫైనలీ వీ అపియర్ ఇన్ ద ఫుల్ కాస్ట్యూమ్స్ స్వామి ఉంది తర్వాత స్వామి అంతా సజెస్ట్ చెప్పి ఓకే బాగుంది చేంజ్ బ్యాక్ టు వైస్ అని చెప్పారు వీ వెంట్ అండ్ దెన్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ వీ చేంజ్డ్ బ్యాక్ టు వైట్స్ అండ్ దెన్ వీ కేమ్ అండ్ సాటర్ స్వామి స్వీట్ అప్పుడు స్వామి అడిగారు చూసి ఏమర్థమైంది అని అడిగారు స్వామి అంటే వీడిన్ అండర్స్టాండ్ స్వామి కాస్ట్యూమ్స్ అంత చాలా బాగుంది స్వామి కాదు అని చెప్పి స్వామి మీరు ఈ కాస్ట్యూమ్స్ అంతా వేసుకున్నారు కదా దానికి ఎంతసేపు అయింది మీకు స్వామి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ పైన అయింది స్వామి మేబీ మేట్ స్వామి వేట్ స్వామి క్షమించారని చెప్పాము కాదు ఫిఫ్టీ ట్వంటీ మినిట్స్ అయింది దాని నుంచి మరి వైట్స్ చేంజ్ చేసుకోవడం ఎంతసేపు ఆ పట్టింది స్వామి ఇది వెంటనే ఫైవ్ మినిట్స్లో అయిపోయింది స్వామి అని చెప్పాము అదేరా అటాచ్మెంట్ అంటే చాలా కష్టము ప్రతి ఒక్కటి మీరు వేసుండేటప్పుడు అది అటాచ్మెంట్స్ లాగా అదే చాలా కష్టము కానీ డిటాచ్మెంట్ చాలా ఈజీ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అయిపోతుంది అని చెప్పి అది ఒక ఇట్స్ అంటే ఒక వండర్ఫుల్ లెసన్ అంటే మేము అంత మనం ఒక థింకింగ్ అంటే స్పిరిచువాలిటీ అంటే కష్టము డిటాచ్మెంటే అంటే కష్టము అని దట్స్ అవర్ మైండ్ సెట్ నిజంగా స్వామి చెప్పేటప్పుడు వి రియలైజ్ దట్ అటాచ్మెంట్ ఈస్ డిఫికల్ట్ టు హోల్డ్ టు సంథింగ్ ఇస్ డిఫికల్ట్ బట్ లెట్ గో ఈస్ ఈజీ అంటే ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ ఒక కాస్ట్యూమ్స్ ఆ ఇన్సిడెంట్లో ఆ ఒక డ్రామా లోపల ఇంకొక చిన్న డ్రామా ఉన్నది అంటే ఏ ఆపర్చునిటీ కూడా స్వామి వదిలేవారు కాదు ట్రూ గురు అంటే హీస్ హీ సో ఈగర్ అంటే స్వామి చెప్ చెప్ ఎప్పుడు చెప్తుండేవారు కదా ఆల్ దీస్ ఆపర్చునిటీస్ కాలేజ్ హాస్పిటల్ స్కూల్స్ ఆల్ లైక్ క్యారెట్ ఐ గివ్ యూ ద క్యారెట్ సో దట్ ఐ కెన్ యూనో గివ్ యూ మచ్ యూల్ కమ్ యూల్ గెట్ అట్రాక్టెడ్ అండ్ కమ్ దెన్ ఐ కెన్ గివ్ యూ వాట్ ఐ హ్యావ్ కమ్ టువ గివ్ యూ అని చెప్పి దట్ ఈస్ వెరీ ట్రూ సో ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో కూడా స్వామి కీప్స్ యూనో గివింగ్ అ సోన్లీ లెసన్స్ ఇన్ వెరీ వెరీ సటిల్ వే ద యూనో దట్ ఈస్ ట్రూ గురు దట్ స్వామి ఈస్ లౌకిక విద్యలకు ఆధ్యాత్మిక విద్య జోడించినప్పుడే విద్య పరిపూర్ణమవుతుంది విద్యార్థి దశలోనే ఆ పూర్ణ విద్యలో స్వయంగా శిక్షణనిచ్చి పాఠాలు నేర్పే గురువు మన స్వామి అని స్వామి పూర్వ విద్యార్థి శ్రీకె మురళీకృష్ణ గారు అంటున్నారు మరి వారి అనుభవాన్ని విందామా అసలు ఎంబీఏ మా థర్డ్ బ్యాచ్ ఎయిటీ ఎయిట్ నైంటీ బ్యాచ్ కాబట్టి అప్పట్లో ఎంబీఏకి చాలా వ్యాల్యూ ఇచ్చేవాళ్ళు స్వామి ఇంకా అదృష్టం ఏంటంటే మా ఫస్ట్ బ్యాచెస్ స్వామి క్లాస్ రూమ్కి వెళ్ళి వాళ్ళకి పాఠాలు చెప్పారు ఇండియన్ అండ్ వాల్యూస్ అని ఒక సబ్జెక్ట్ ఉంది మన కల్చర్ గురించి మన వాల్యూ సిస్టమ్ గురించి మాకు ఇంకో సబ్జెక్ట్ ఉండేది ద గ్రేట్ ఇండియన్ లీడర్స్ అని ఆ సబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ స్వామి తీసుకునేవాళ్ళు తీసుకుని గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్పి అసలు మన కల్చర్ ఏంటి మనం ఏం చేయాలి అసలు హిందూ వాల్యూస్ సనాతన ధర్మం వాల్యూస్ ఏంటి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట మా థర్డ్ బ్యాచ్ వచ్చేసరికి ఆ క్లాస్ రూమ్ సెషన్ కాస్త ఇంటర్వ్యూలోకి షిఫ్ట్ అయింది ఏదైనా మనం మంచికే కదా అది కాకపోయినా కానీ వచ్చాము సో అలా జరిగింది మా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చెప్తాను మొదటి నుంచి ఇంటర్వ్యూస్ బాగా ఎంబీఏ బ్యాచ్కి ఇచ్చేవాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ రూమ్లో స్వామి కూర్చి జనరల్గా అందరి గురించి ఎంక్వైరీ చేసి ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు అని మాట్లాడారు అనమాట మాట్లాడిన తర్వాత విభూతి క్రియేట్ చేసి అందరికి ఇచ్చి ఇక్కడి నుంచి ఏ కోర్సు గురించి అసలు సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నా సరే మీ లెక్చర్స్ని ఫ్రీగా అడగండి వాళ్ళు చెప్పలేకపోతే నన్ను అడగండి ఇదొక సబ్జెక్ట్ అనే కాదు మీకు ఏ సబ్జెక్ట్ గురించి రాక మేనేజ్మెంట్ గురించి తెలియకపోయినా సరే నన్ను వచ్చి అడగండి మేము అనుకున్నాం స్వామి ఏంటి మేనేజ్మెంట్ ఏంటి ఈయన స్పిరిచువల్ గురువు కదా మేమంతా గొప్ప గొప్ప చదువు చదువుకుని బయట నుంచి ఇక్కడ కుదురుద్దామని వచ్చాము మాకు చెప్తారు ఏంటి అనుకున్నాం అది ఫస్ట్ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూ ఇంకో టూ త్రీ డేస్లో జరిగిందనమాట అయితే ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను అందరూ అయిపోయిన తర్వాత స్వామి పాద నమస్కారం తీసుకున్నారు అప్పటికి నేను చెప్పాను కదా భగవంతుడు అంటే మనకి ఫోటో దేవుడే ఒక ఆకారాన్ని మన ముందు కదులుతూ ఉంటే దాన్ని దేవుడు అని అనడం అర్థం కాలేదు అప్పుడు అందుకని పాద నమస్కారం తీసుకోవాలా ఎందుకు తీసుకోవడం వద్దులే అనుకున్నా రెండో ఇంటర్వ్యూలో స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ నా వైపు చూసి అడిగారు అనమాట నువ్వు పేరేంటి అని చెప్పాను ఇలా ఎక్కడి నుంచి వచ్చావు చెప్పాను కొంచెం చెప్పాలి అందరూ తిరిగి నా తిరిగి ఒకసారి అనమాట అందరితో మాట్లాడుతూ సడన్గా నా వ్యక్ తిరిగి అన్నారు ఏమీ లేని తలబుర్రలో ఏదైనా పెట్టవచ్చు ఏదేదో నిండిన తలబుర్ర అది ఖాళీ అడుగు ఖాళీ అగున ఇలా సుకృతం నింపవచ్చునని చెప్పారన్నమాట ఇది ఒకటి మనకు అర్థం కాలేదు కానీ రాను రాను అర్థమైంది అసలు ఏం చేశారు అని ఈ మొత్తం స్వామి దగ్గర జర్నీ అప్పటి నుంచి చూసుకుంటే నాకు అనిపించింది ఏంటంటే ఒక చిన్న విత్తనం తీసుకొచ్చి మీరు ఒక గట్టి నేల మీద పెడదాం అనుకుంటే ఎన్ని నీళ్ళు పోసినా సరే ఒక బండ మీద విత్తనం మొలకెత్తదు అదే మీరు దాన్ని సాఫ్ట్గా చేసి మట్టి చేసి కొంచెం సాయిల్ ఉన్నప్పుడు దానిలో వేసి ఒక విత్తనం వేస్తే అది పెరిగి ఫ్రూట్స్ ఇస్తుంది అలాగే బయట నుంచి వచ్చినప్పుడు మాది దేన్ని రిసీవ్ చేసుకునేది కాదు ప్రేమ అంటే అర్థమయ్యేది కాదు స్పిరిచువాలిటీ అంటే అర్థమయ్యేది కాదు పక్కవాడిని ప్రేమించాలి అంటే ఏదైనా ఉపయోగం ఉందా అని ఆలోచించే రోజులు అటువంటి హృదయంలో ఆయన ఏమీ చెప్పలేదు చెప్తే అర్థం కాదు అని సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్పటి నుంచి గ్రాడ్యువల్గా నర్చి చేసుకుంటూ వచ్చారు వచ్చి ఆ ప్రేమతో మనిషిని మార్చారు ప్రేమతో మనిషిని మార్చి అసలు ఎలా అయిపోయామంటే స్వామి అంటే మా ఫ్రెండ్ నా గురువు నా దైవం సర్వస్వం నేను ఒక పని చేస్తున్నాను అంటే స్వామికి నచ్చుతుందా నచ్చదా అని ఆలోచించి ఈరోజు చేసే పరిస్థితుల్లో ఉన్నాం ఒక పని చేస్తున్నప్పుడు ఇది స్వామి నచ్చదు అయితే చేయకూడదు నా స్వామి బాధపడతారు ఎలా వచ్చిందండి అసలు ఏం చేశాడైనా రెండు అక్షరాలు ప్రేమ అంతే నథింగ్ మోర్ దాన్ దట్ వన్ కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఋషులు వాళ్ళంతా భగవంతుడిని అర్థం చేసుకుని లేకపోతే మనసులో ఉండే అహంకారాన్ని ఎవరిని తొలగించేస్తుంటే అయినా సింపుల్గా మన చుట్టూ తిరుగుతూ ఆ ప్రేమ నదంతా మనుషులు మార్చేయండి భగవంతుడు చేసిన ట్రాన్స్ఫర్మేషన్ చాలా సింపుల్గా ఈ ఒక్క అయింది ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా సరే నువ్వు తప్పు చేసేవు అని చెప్పకుండా నువ్వు చేసిన తప్పు నాకు తెలుసు అని ఇండైరెక్ట్గా చెప్పి ఆ తప్పుని మేము సరిదిద్దుకునేటట్టు ఆయన చేశాడు అసలు అది మార్పు అంటే ఎంబీఏకి నేను చెప్పాను కదా ఇందాకలా ఎంబీఏ స్టూడెంట్స్కి క్లాసెస్ చేస్తున్నారు కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చాలా ఉన్నాయి కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను స్వామి మేనేజ్మెంట్ స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ వచ్చారు అసలు మేనేజర్ అంటే ఏంటి దాంట్లో ఎంఏఎన్ ఏజీఏఆర్ ఒక్కదానికి ఒక మీనింగ్ చెప్తూ మనం ఎలా బిహేవ్ చేయాలి ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి నీకంటే ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ అకాడమిక్గా నీకంటే తక్కువ క్వాలిఫై అయింటారు అంత మాత్రాన నేను ఇంత చదువుకున్నాను అని చెప్పి వాళ్ళ మీద నీ తెలితేటలు లేకపోతే నీ పవరు చూపించకూడదు హైర్ నీకంటే కింద పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళకి నీకంటే చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళ కంపెనీ గురించి ఏది చేస్తే ఏది మంచి అనేది వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి మొదట అణిగి మణిగుండి వర్క్ నేర్చుకో ఎడ్యుకేషన్ వైస్ నువ్వు కొంచెం హై పొజిషన్లో ఉన్నావు కాబట్టి నేను తీసుకెళ్ళి హైరార్కీలో కొంచెం హైయర్ పొజిషన్లో పెట్టారు కానీ వర్క్ నేర్చుకొని పరిస్థితులు అర్థమైనంత వరకు నువ్వు ఏమీ గట్టిగా మాట్లాడకూడదు సో ఇదే అనంతపురం గర్ల్స్ కూడా స్వామి చెప్పారు పెళ్ళి ఎలా వెళ్తావు అని అంటే ఈ తల్లి చెప్పందంటూ లేదండి ఓకే కమింగ్ బ్యాక్ టు ఇంటర్వ్యూలో అలా చెప్తూ స్వామి ఒక 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 పొజిషన్లో మేనేజ్మెంట్ స్టైల్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు అమెరికాలో ఎలా ఉంటుంది మేనేజ్మెంట్ జపాన్లో ఎలా ఉంటుంది ఈ రెండు స్పెసిఫిక్ కంట్రీస్ గురించి మాట్లాడుతూ ఇండియన్ మేనేజర్గా నువ్వు ఇక్కడి నుంచి ఒకళ్ళు విదేశాలకు వెళ్ళి ఎక్కడైనా పనిచేయాల్సి వస్తే ఈ మేనేజ్మెంట్ స్టైల్ వర్క్ కాదు ఇండియాలో ఒక వర్కర్ ఉన్నాడు అంటే వాడు మేనేజర్ ఏం చెప్పినా భయంతో చేస్తాడు తిరిగి మాట్లాడు అదే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఒక మేనేజర్ అనేవాడు దేశ మాన కాల పరిస్థితులను బట్టి ప్రవర్తించాలే తప్ప ఒకటే పద్ధతిలో ఫ్లెక్సిబిలిటీ లేకుండా వెళ్తే కష్టం అని చెప్పి జస్ట్ ఇన్ టైం కాన్సెప్ట్ చెప్పారనమాట అసలు ఎందుకు వచ్చింది జపాన్లో ఎట్లా చేశారు అని చెప్పి అదే కాన్సెప్ట్ అమెరికాలో వర్కౌట్ కాదు ఎందుకు అని చెప్పి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి చెప్పారు ఆయన తెలియనే ఉందండి పాపం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ స్టైలు క్లాసికల్ స్టైలు మోడర్న్ స్టైలు అన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట ఎంత చెప్పినా సరే స్వామి నుంచి ఇలాంటివి ఎక్కువ తొందరగా అందుకని చెప్పి ఆయన అప్పుడప్పుడు ఇలాంటి మెరికల్స్ చేస్తుంటారు ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా ఇలా ఒక చిన్న సోప్ క్రియేట్ చేశారు అది మంచి ఫ్రాగ్రెన్స్లో షెల్ షేప్లో ఉన్నదన్నమాట ఇది షెల్ సోప్ అని చెప్పి జపాన్లో ఇట్లా ఉంటున్నది జపాన్లో ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అినీచర్ సైజ్ అన్నారు చాలా చిన్న సోప్ అండి మరి అంత పెద్దగా మనకు ఉండే లక్ష లీటర్లు ఇంత పెద్దగా అయినా లేకుంటే చిన్నగా ఉంది ఇది చూపించి ఇప్పుడే ఫ్రెష్గా అసెంబ్లీ లైన్ నుంచి పట్టుకొస్తున్నాను ఇంకా ర్యాప్ కూడా చేయలేదు అన్నారు సాఫ్ట్గా ఉంది చాలా మంచి వాసన వస్తుంది అనమాట ఇదే సోపు మీరు అమెరికాలో సేల్ చేస్తే ఈ సేల్ కాదు ఎందుకంటే వాళ్ళకి ఇది కనపడదు ఆనదు వాళ్ళకి ఇంత పెద్దగా ఉంటే తప్ప కాదు ఇది జపాన్లో ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్తూ వాళ్ళకి ఇన్వెంటరీ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు ఫినిష్డ్ ప్రోడక్ట్ పెట్టుకోవడానికి ఏరియా లేదు జపాన్ చాలా చిన్న ఐలాండ్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ చాలా ఎక్స్పెన్సివ్ అందుకని చెప్పి ప్రతిదీ చాలా తక్కువ ఏరియాలోంచి చేస్తారు ఇన్వెంటరీ అలా వస్తుంది వెంటనే అయిపోవాలి తర్వాత ప్రోడక్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి షాప్స్కి అప్పుడు మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ ఉండనుకుంటుంది చాలా తక్కువ ఏరియా ఉంటుంది అమెరికాలో కార్ల గురించి చెప్పారు జపాన్లో కార్ల గురించి చెప్పారు ఎందుకు ఇట్లా చేస్తారు అలా చెప్పుకుంటూ వచ్చారండి ఇది చెప్పారు కదా ఇది అమెరికన్ జపాన్ ఇక ఇండియన్ మేనేజ్మెంట్ స్టైల్ ఇది ఇంకో రోజు అనమాట సేమ్ డే కాదు చెప్తూ చంద్రగుప్తుడి గురించిన చాణక్యుడు గురించి చెప్పారు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఎట్లా చేస్తారు అని మౌర్య మౌర్యాల చంద్రగుప్తుడు ఉన్నప్పుడు ఆయనకి రాజ్యం పెద్దగా లేదు దెన్ ఆయనకి రాజ్యం రావాలి అంటే యుద్ధం చేసి గెలుచుకోవాలి అంటే ఒక బేస్ అంటూ క్రియేట్ కావాలి దానికోసం ఆయన పర్షియన్ రాజుని వెళ్ళి వాళ్ళ కూతురు పెళ్లి చేసుకున్నాడు సో ఇలా చెప్తూ ఎలా పెరగాలి ఏమీ లేకుండా అది వెళ్ళాలి అంటే ఎలా చేయాలి అని చెప్తూ సడన్గా చెయ్యిలా తిప్పి ఒక మెడాలియన్ క్రియేట్ చేశారు దాని మీద పర్షియన్ భాషలో ఏదో రాసింది పర్షియన్ చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను నాకు పర్షియన్ రాదు అది అందరికీ సర్క్యులేట్ చేశారు దగదగలాడుతూ మంచి లెటర్స్ చాలా బాగున్నాయి గోల్డ్ కలర్ అది మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ అనమాట అది అందరికీ ఇచ్చారు చూస్తుంటే నాకు సడన్గా డౌట్ వచ్చింది అవును ఇది ఎప్పటిదో ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కదా ఏం మ్యూజియంలో పెట్టినా సరే ఎంత జాగ్రత్త పెట్టినా సరే గోల్డ్ కలర్ కొంచెం మసిపోయి ఫేడ్ అయిపోతుంది ఫైనల్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ కదా మనకి బయట ఎంత పెట్టినా సరే ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో ఉండి కనపడుతుంటుంది ఇది ఎలా మెరుస్తున్నది సో పక్కనే మా ప్రొఫెసర్ కూర్చున్నారు ఆయన అడిగా సార్ ఇది ఎట్లా మెరుస్తుంది సార్ చెప్పండి ఇది ఎంత ఎంత క్రియేషన్ అయినా ఇదే చెప్తున్నాను కదా దేవుడు ఒక నిమిషం దేవుడు ఇంకో నిమిషం మన తెలియటలు బయటకు వచ్చేస్తాయి భగవంతుడు ఇది అని చెప్పి ఇచ్చినా కూడా నమ్మం ఆ రోజే కదండి ఈ రోజు కూడా అదే పరిస్థితి ఎందుకంటే మనిషి మారాడు మారడం చాలా కష్టం మారితే భగవంతుడు అవుతాడు సరే ఆయన అడిగితే అన్నారు అవును స్వామిని అడగచ్చు కదా అన్నారు స్వామిని అడుగుతాను సార్ నేను జాయిన్ అయ్యి ఇంకా వన్ మంత్ టూ మంత్స్ అయ్యింది ఇలాంటి వాడికి బయటికి వెళ్ళిపోయాకంటే నోరు మూసుకుని కూర్చోడం అని అలా అనుకున్నాను తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్కి నేను ఎక్కడో చదువుతుంటే జాన్ హిస్లాబ్ గారి పుస్తకం చదువుతుంటే దాంట్లో ఆయనకి స్వామి ఒక క్రాస్ క్రియేట్ చేసిస్తారు చేసి స్వామి హిస్లాబ్తో చెప్తారు ఇది కొంచెం లేట్ అయింది క్రియేట్ చే తీసుకొచ్చి రావడము ఎందుకంటే ఈ మొత్తం మెటీరియల్ అంతా ఇంప్లీట్గా ఎలిమెంట్స్లో డిసింటిక్రియేట్ అయిపోయింది దాన్ని బయటికి తీసి ఈ షేప్ చేసి నువ్వు నమ్మేటట్టు తీసుకురావడం కోసం టైం పట్టింది అని ఆయన ఇది నమ్మకుండా మన భక్తుడు మన టైప్ భక్తుడే ఈయన తీసుకెళ్ళి న్యూస్లో వెరిఫై చేయించుకున్నాను అవునా కాదా అని దీని ఏజ్ ఇంత మోర్ దెన్ టూ థౌజండ్ ఇయర్స్ అని వాళ్ళు చెప్పారు ఎందుకు చెప్తున్నానంటే నేను మన నమ్మకం అనేది ఎట్లా ఉంటుంది అంటే ఆ మూమెంట్లో నమ్ముతాం తర్వాత పోతుంది కానీ ఒక్కసారి నాకు ఆ పుస్తకం చదివి ఎక్స్ప్లెనేషన్ విన్నప్పుడు అనిపించింది ఓ మై కాడ్ భగవంతుడుకుంటే ఏదైనా చేస్తాడు కదా ఆయన అనుకుంటే ఇది అసలు ఉండకపోవచ్చు దాన్ని తీసుకొచ్చి మనకు చూపించారు కానీ ఇంకోటండి ఇది వెంటనే పంపించారు వెనక్కి బట్ ఆ సోప్ మటుకు నంజనే గారికి ఇచ్చారు అప్పుడుండే ఆయన ఆయనకి ఇచ్చారు సోపు అలాగా కొన్ని క్రియేషన్స్ ఆ తర్వాత చాలా క్రియేషన్స్ చూశాను స్వామి క్రియేట్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోసలు ఇంకా చూపించకరకాలుగా చాలా చూపించారు ఇవన్నీ మళ్ళీ ఆయనకు పంపించేసారు ఆయన అనుకుంటే ఏదైనా చేస్తాడు ఆ రోజు వచ్చిన అనుమానం అదనమాట అందుకే భగవంతుడి దగ్గర నాలుగు రోజులు ఉండి లేకపోతే ఆయన గురించి చదువుతుంటే మెల్లి మెల్లిగా మనం నమ్మడం మొదలు పెడతాం ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలే అర్థం చేసుకోవాలని ప్రయత్నం అనవసరం కానీ నమ్మడం మొదలు పెడతాం అది నాకు ఆవిష్ణ జరిగింది భగవత్ తత్వాన్ని తెలుసుకుని భగవంతుణ్ణి గుర్తించడం చాలా కష్టం కానీ సత్యసాయి విభుడు సరళమైన తమ దివ్య బోధలతో భగవంతుణ్ణి అతి సులభంగా గుర్తించేలా చేసే గురువు స్వామి పూర్వ విద్యార్థి శ్రీ బివి సాగర్ గారు స్వామి తమకు అందించిన అతి మనోహరమైన అవకాశం ఇదే విషయాన్ని వివరిస్తుంది అని అంటున్నారు మరి వారి మాటల్లోనే వారి అనుభవాన్ని విందాం మేము నుంచి వెళ్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ టు బీన్ బండిపూర్ ఫారెస్ట్లో లంచ్ చేసుకుని అక్కడ నుంచి అక్కడ నెక్స్ట్ ఇంకొక చిన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉండేది ముదుమలయ్యని అది తమిళనాడులో బండిపూర్ ఇస్ మైసూర్ స్టేట్లో ఉండేది సో ఇది దాటిన తర్వాత అక్కడ నుంచి నంజన్ గారని ఉండేవారు స్వామి డివోటీస్ డీస్ రాధాకృష్ణన్ ఫాదర్ అన్నమాట ఆయన అక్కడ నుంచి ఈజ్ టు టేక్ ఓవర్ ఆ జీప్లో ముందర వాళ్ళు వెళ్తూ వెనకాల స్వామి కారు వెళ్ళడం అవన్నీ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ థింగ్ ఆయన ముదుమలై ఫారెస్ట్లో ఈవినింగ్ ఇది అరేంజ్ చేశారనమాట వెళ్ళిన తర్వాత స్వామి ఇక్కడ ఉండిపోవాలి అని వాళ్ళు ప్రార్థించండి మనం అందరం స్వామి ఉందామంటే ఉండిపోయాం స్వామితో ఆ రోజు రాత్రి అక్కడ వి స్పెండ్ టైం చేయం స్వామి సైలెన్స్ అనేది చాలా ఇష్టం ఐ మీన్ అబ్సల్యూట్ సైలెన్స్ పాత ప్రశాంతం లేని డోస్ డేస్ గుర్తున్న వాళ్ళందరికీ కొట్టొచ్చి కనప కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే సైలెన్స్ అబ్సల్యూట్ అసలు ఎవరైనా అక్కడ తగ్గినా తుమ్మినా కూడా మనం అలా అందరూ అలా చూసే అంత ఇదిగా ఉండేది సో మచ్ సో స్వామి నడుస్తుంటే స్వామి గౌన్ రసలు మనకి వినపడుతుందన్నంత ఇదిగా ఉండేది సైలెన్స్ ప్లస్ మందిరంలో వీణ వాయిస్తుంటే మనం బయట కూర్చుని వినేవాళ్ళం ఇప్పుడు స్వామి కూర్చున్న చోట ముందర ఒక చిన్న సెమీ సర్కిల్గా ఒక ఇది ఉండేది అక్కడ వినాయకుడి విగ్రహం ఉండేది భజనలు అన్నీ అయిపోయింది అదంతా అయిపోయిన తర్వాత భజన ముందు స్వామి అలా సాయంకాలం ఇసుకలో మిగిలిన భక్తులందరూ చుట్టూ కూర్చునేవారు చిన్న కాంపౌండ్ వాళ్ళ ఉండేది దాంట్లో అక్కడ కూర్చుంటే అక్కడ వీణ జరుగుతున్నప్పుడు ఎవరైనా గవ్వుకొని లేస్తున్నా డిస్టర్బ్ చేయనిచ్చేవారు కాదనమాట అక్కడ భజన జరుగుతుంటే ఇక్కడ వినబడే అంత సైలెన్స్ ఉండేది స్వామికి చాలా నా ప్రకారం చాలా ప్రీతిపాతమైంది అబ్సల్యూట్ సైలెన్స్ అన్నమాట అలాంటిది దాని మీద ఇంకో రెండు మూడు చిన్న చిన్న నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను ఇది ముందర ఆయల్ టేక్ యూ టు ముదుమలై ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రోజు ఆ రోజు సాయంకాలం అక్కడ కూర్చున్నామండి స్వామి ఆ బెంచ్ మీద కూర్చున్నారు మీద చుట్టూ కింద అలా కూర్చున్నామని కూర్చుంటే స్వామి ఏమైనా పడుతోంది అన్నారు అక్కడ ఇంకా ఏమేమి ఆడదు కదా ఎవ్వరు లేరు అంటే ఎవరు మామూలుగా ఏదో చిన్న చిన్న వాళ్ళ రోదా వినబడుతోంది సంత సరిగ్గా వినండి అంటే ఇంకొంచెం ఫోకస్ కాన్సంట్రేట్ చేస్తే ఏమవుతుందండి ఎక్కడో దూరంగా హైవేలో వెళ్తున్న లారీ వినబడుతుంది అనమాట అంటే ఎవరో లారీ వినబడుతుంది మళ్ళీ వినండి అడ్ దెన్ యూ మూవ్ టు దెన్ యూనో ఆ ఫోకస్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే యూ ఫర్గెట్ ది సరౌండింగ్స్ మనం అంతా స్వామి కూడా కళ్ళు కళ్ళు మూసేసుకుని మనం కూర్చున్నాం అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ యూ ఫోకస్ రావాలను అలా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంతట్లో ఉన్న రంజన్ గారు స్వామి డిన్నర్ రెడీ అన్నారన్నమాట పాపం ఆయన ఆయన ఆయనకు తెలియదు ఇదంతా అంటే నేను ఒక్కసారి వెనకాల కూర్చున్నాను నేను ఒక్కసారి ఇలా ఉలికిపడి నేను నేను బహుశా అందరికీ అలా అయి ఉండొచ్చు అనుకున్నాను స్వామి అంత అదే లేచి చూస్తూ ఇలా వెనక్కి వచ్చి ఇలా తట్టి ఏమిరా అంత ఉలికిపడ్డావు అన్నారన్నమాట అంటే ఆయన చాలా మెల్లిగా మాట్లాడతారు ఆబ్వియస్లీ స్వామితో మాట్లాడినప్పుడు వాళ్ళు అందరూ ఇలా పెట్టి మాట్లాడదాయి చాలా మెల్లిగా మాట్లాడారు బట్ ఈవెన్ దాట్ సౌండెడ్ సో లౌడ్ మాట అంటే స్వామి ఆ నిశ్శబ్దాన్ని దాటిన తర్వాత నీకు వినబడేదే ప్రణవం అన్నారు అంటే అది ప్రాక్టీస్ చేయండి అని మనం ఆయన ఉద్దేశ స్వామి ఉద్దేశం అయి ఉండొచ్చు మనం అక్కడికి ఆగిపోయామనుకోండి వి డిన్ గ్రాడ్యుయేట్ యాజ్ యూ విల్ బిగాన్ ద అలాగే స్వామి ప్రశాంత నలంలోకి అయిందండి ఈ ఇదివరకు భజన అయిన తర్వాత ధ్యానం అని ఉండేది ఇప్పుడు ఉందనుకుంటాను బట్ దెన్ ఆ రోజుల్లో చాలా కొద్దిమంది లోపలికి వెళ్ళేవారు అప్పుడు స్వామి పైన కూర్చున్నప్పుడు కూడా ఎవరైనా కదిలితే కూడా కదలినిచ్చేవారు కాదు అబ్సల్యూట్ సైలెన్స్ పేపర్ కూడా ఇలా మెల్లిగా ఇలా పెట్టేవారు ఆ శబ్దం కాకూడదని అంతా అయిపోయిన తర్వాత భజన అవుతున్నప్పుడు అయ్యే భజనకు ముందు ఎవరో ఇదివరకు టాగుల్ స్విచ్చెస్ ఉండే బ్లాక్ అండ్ వైట్ స్విచ్చెస్ టక్ 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 అని అది అయితే రిలీష్ ఎవరో టక్ టక్ టో చేశారు అన్నమాట చేయగానే ఏమి ఆ తుపాకీ మోత అన్నారు స్వామి అంటే కుటుంబరావు గారు స్విచ్లు స్వామి అన్నారు అవి స్విచ్లు అయితే అలా ఎందుకు పెట్టుకున్నారు మార్చొద్దా అంత శబ్దం చేస్తున్నాయి ఎక్కడ కింద హాల్లో స్విచ్ నీకు శబ్దం చేస్తుంది అంటే ఇకన్ ఇమాజిన్ స్వామి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద సైలెన్స్ ఓకే మార్చేశారు నెక్స్ట్ దట్ ఈవినింగ్ ఆయన పాపం చిరంజీవి రావు గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు మాట స్వామి పియానో స్విచెస్ అని ఉన్నాయి అని చెప్పడం ఎందుకు చెయ్యి అంటారు పైగా స్వామి రాత్రికి రాత్రి వాళ్ళు ఆ పియానో స్విచెస్ తెచ్చి దాన్ని పెట్టి నెక్స్ట్ డే వాళ్ళకి ట్రైనింగ్ ఇలా చేయకు మెల్లిగా మెల్లిగా నొక్కు అని అంత అంత స్వామి దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ అందుకనే సబ్సిక్వెంట్లీ మనం చూస్తే ప్రశాంత్ నీలంలో ఎవరైనా గట్టిగా మాట్లాడదాం కూడా ఇప్పటికీ ఓల్డ్ టైమర్స్ అంటారు అలవాటు ప్రకారం సో వాళ్ళకి ఇంకా దేవర్ నాట్ గాట్ యూస్ టు ద పార్ట్ ఆఫ్ ఇట్ అలాగే బృందావనంలో ఒకసారి ఏమైందంటే గారు ఒక్కరి కింద పడుకునేవారు స్వామి పైన పడుకునేవారు అయితే ఆయన బస్సు ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు ఒక్కడనే ఉన్నాను పొద్దున్న లేచి వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు కింద అని స్వామి సరే ఫైనల్ ఇయర్ పిల్లలని వచ్చి పడుకోమని చెప్పుకున్నారు అంటే లక్కీగా మనం అలాంటి వాటిల్లో ఎక్కడో తగులుతాం చదువు ఉన్నా లేకపోయినా అలాంటి వాటిల్లో ఎక్కడో మనం కేపబుల్ అయినా వస్తుంటుంది కనుక ఎలిజిబిలిటీ వచ్చింది కనుక దాంట్లో నేను ఉన్నాను సరే అయితే మేము నాలుగున్నరకి అందరూ రోల్స్ చేసేసుకుని వరకు వాళ్ళు బ్యాగ్ ఐ మీన్ మన పక్కన పట్టుకుని వెళ్ళిపోవాళ్ళం హాస్టల్కి రామ్ రమ్మ గారు వెరీ పర్పస్ ఇస్ గెటింగ్ డిఫీటెడ్ అయ్యా నేను మిమ్మల్ని ఉంచింది ఎందుకు పొద్దున్న నాలుగున్నరకి నేను ఉండనప్పుడు ఉండాలి మీరందరూ వెళ్ళిపోతే ఎట్లాగా అని ఎవరో ఒకళ్ళు ఉండండి ఆ ఉండు అని చెప్పి నన్ను ఉండమన్నారు సరే ఇట్స్ ఐన్ ఎక్స్టెండెడ్ స్లీప్ కదా మనకి సో ఐ స్టేడ్ సో అక్కడ ఉన్నప్పుడు ఏమందండి ఇంకెవరు ఉండరు అయితే ఒకరోజు నేను మామూలుగా కూర్చునేవాడిని ఇంకే అందరూ వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ సిట్టింగ్ ఎలా అప్పుడు రామ్రామ్మ గారు కూడా ఉండి ఉండరు అని ఆలోచనలో జస్ట్ సిట్టింగ్ అంట ధ్యానం అని చెప్పను కానీ సిట్టింగ్ సడన్లీ ఐ హర్డ్ ది ఫుడ్ స్టెప్స్ అనమాట సో లైట్ ఫుడ్ స్టెప్స్ నేను తప్పు విన్నా అనుకున్నాను తర్వాత మళ్ళీ వింటే ఎవరు నడుస్తున్నారు ప్రాబ్లం ఏంటంటే మేము కూర్చున్న పైనది ఓపెన్ అయ్యాడు అనమాట అది స్వామి నగర సంకేతానికి దర్శనం ఇవ్వడానికి వెళ్ళే ప్లేస్ వెళ్తే అక్కడ ఎవరైనా వచ్చినా ఆ రోజుల్లో సెక్యూరిటీ లేదు కదండి సో నేను మెల్లిగా పైకి వెళ్ళి వెంట్ అండ్ సా దట్ ఆ డోర్ లీడింగ్ టు లోపలికి రావడానికి అది లాక్ చేసి ఉందా అంటే లాక్ చేసి ఉంది సరే పొద్దున్న చూద్దాం ఇప్పుడు ఎందుకని ఊరుకుని నేను మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళి చూశానమాట ఎవరైనా ఉన్నారా అక్కడ దోస్ క్వాక్స్ ఎర్లియర్ డేస్ అలాంటివి జరిగేవి చిన్న చిన్న ఇష్యూస్ అది రెండు మూడు సార్లు అయినాక నేను ఇంక ఎవరికో చెప్పాలని చెప్పి ఏం చేశానంటే నెక్స్ట్ డే వెళ్ళి రామ్రామ్మ గారికి చెప్దాం అనుకున్నాను అది పొద్దున అంతా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ సౌండ్ అంటే వినబడుతున్నాయి మెట్లు చెప్ప ఇది అడుగులు చెప్పులు వినబడుతుంటే నేను రూమ్లోకి వెళ్ళాను అనమాట ఆ సేఫ్ రూమ్లో ఆయన పడుకునేవారు నాకెళ్తే ఆయన కూర్చో అన్నారు కూర్చోమంటే సరే ఇది నథింగ్ సీరియస్ అని చెప్పి నేను కూర్చున్నాను అన్నమాట అప్పుడు ఆయన చెప్పారు స్వామి అడుగులు చెప్పుడు అన్నమాట అంటే సరే ఇంకా బో ఇట్ వాజ్ ఏ షేడ్ సీక్రెట్ బిట్వీన్ బోత్ఫస్ అనమాట ఇంకేం అడవాటు చేయకూడదు రోజు వినాలి ఇంకా వాళ్ళందరు సుప్రభాతానికి వాళ్ళు వెళ్తే మేము ఇది చెవులు రెక్కించి స్వామి పాదాలు వినేవాడనమాట మూడు రూమ్స్లో అలా నడిచేవారు అనుకుంటాను ఇది కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఒకరోజు ఇట్ సో హ్యాపెండ్ దట్ ఎవరు మార్నింగ్ వాక్ గురించి ఏదో వచ్చింది కింద సేఫ్ రూమ్లో వచ్చినప్పుడు స్వామి అన్నారు నాకు అవకాశం లేదు కదా అనమాట నాకు అవకాశం లేదు నేను అందుకనే రూమ్లోనే నడుస్తాను అని అన్నమాట అంటే రామ్రమ్మ గారు అవును స్వామి నేను నేను విన్నాను స్వామి అన్నారు అంటే నీ తలకాయ నువ్వేం వింటావు ఎట్లా వింటావు అని అందులో ఒకటి కార్పెట్టు రెండోది స్వామి చాలా మెత్తని అడుగులు సో వినడానికి అవకాశం చాలా తక్కువ బేసిక్లీ అంటే లే స్వామి నేను విన్నాను స్వామి సాగర్ కూడా విన్నాడు అంటే స్వామి ఏమరా అవునా అన్నమాట అప్పుడు నా థాట్ ఏంటంటే ఇప్పుడు అవును అంటే రేపు వస్తుంది నడవడం మానేస్తారమ్మ అనేది థాట్ ఐ హ్యాడ్ సో చాలా తక్కువ వినపడుతుంది స్వామి అతి నిశ్శబ్దం ఉంటే కానీ వినబడదు అన్నమాట అదే అబ్సల్యూట్ సైలెన్స్లోనే యూవిల్ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ అన్నమాట అంత యూనో స్టేట్మెంట్స్ కొన్ని కొన్ని అలా చెప్పేసినప్పుడు మనకి చాలా క్యాజువల్గా అనిపిస్తుంది బట్ తర్వాత దాని గురించి ఆలోచిస్తున్న కదా ఇప్పుడు అనుకుంటే బా ఎంత బాగా చెప్పారు స్వామి ఓన్లీ ఇన్ అబ్సెన్స్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్ కెన్ యూ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్ అని అనమాట అని ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఇది అలాగే అబ్సల్యూట్ సైలెన్స్ నేను నేను అబ్సల్యూట్ సైలెన్స్లో అబ్సల్యూట్ సైలెన్స్ అని నేను అన్నా అనమాట అబ్సల్యూట్ సైలెన్స్లోనే ఫుడ్ స్టెప్స్ ఆఫ్ గాడ్ వినగలుగుతావు అని చెప్పారు అనమాట సైలెన్స్కి స్వామి ఇచ్చే అంత అంత బ్యూటిఫుల్ అంత ఇంపార్టెన్స్ అనిపిస్తూ ఉంటుంది